చాలా మందికి ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క రిలేటెడ్ ఏదో కొద్దిగా ఒక్క నాలెడ్జ్ ఉంది. కానీ లంగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానివల్ల ఏం బెనిఫిట్స్, అసలు దాన్ని ఎట్లా మనం వాడుకోవాలి. మనందరికీ ఆక్సిజన్ కావాలి, అందరికీ తెలుసు. మీకు ఆక్సిజన్ ఇచ్చాము, మీ లంగ్స్ బాగాలేకపోతే ఆక్సిజన్ కలిసి మన బాడీకి ఎంటర్ అవుతుందా. సో ది లంగ్స్ ప్రైమరీ ఫంక్షన్ ఈస్ ఆక్సిజనేషన్ అంట. ఈ స్మోకింగ్ రిలేటెడ్ ఏదైతే ఉంది కదా, దిస్ అడిక్షన్ పర్టికులర్లీ నాట్ లైక్ ఆల్కహాల్ అడిక్షన్. ఆల్కహాల్ అడిక్షన్ అనేది చాలా మంది మానేయగలుగుతారు, బట్ ఇఫ్ యూ స్టార్ట్ వన్ స్మోకింగ్ దాన్ని ఆపడం చాలా కష్టం. ఇప్పుడు కామన్గా ఒకప్పుడు మనము స్మోకింగ్ అంటే ఓన్లీ లంగ్స్ అనుకుంటారండి. స్మోకింగ్ లంగ్సే కదండి, సిస్టమిక్ డిజార్డర్ అంటే అన్ని ఆర్గన్స్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవ్రీ స్మోకర్ రైట్ ఫ్రమ్ డే వన్, ప్రతి ఫస్ట్ డే సిగరెట్ తాగినప్పటి నుంచి ప్రతి స్మోకర్ లైఫ్ టైం కాంప్లికేషన్స్కి రెడీగా ఉండాల్సింది. సో ఐ హావ్ సీన్ వన్ యంగ్ పర్సన్, 18 ఇయర్స్ బాయ్ అయితే, హీ యూస్ టు స్మోక్ ఫ్రమ్ ఇట్స్ 7th క్లాస్. ఇట్ సీమ్స్ ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ అయితేనే ఉంటాడు, లంగ్స్ డ్యామేజ్ అయినాయి, లంగ్స్ మొత్తం బబుల్స్ లాగా ఉన్నాయి. ఐ డోంట్ థింక్ యూ డూ ఎనీ వర్క్ రైట్ నౌ, అంటే కామ్ ఉండడం ఎంత ఇంకా. అండ్ ఇంకో కొన్ని కంట్రీస్లో అయితే వ్యాపింగ్ అని ఒక ట్రెండ్ మొదలైంది, దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. ఇది స్మోక్ పొగ రాదు, నికోటిన్ ఉంటుంది, దీనివల్ల టార్ ఏమి ఉండదు, సో లెస్ కెమికల్స్ అని అంటారు, కానీ దిస్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్ అగైన్. కోవిడ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే కోవిడ్ వచ్చి వెళ్ళిందో దాని ఎఫెక్ట్ లంగ్స్ పైన ఏమైనా ఉంటుందా సార్? పని చేస్తే ఆయాసం రావడము, అంటే ఇంత ముందు లాగా స్ట్రెనియస్ యాక్టివ్ చేయలేకపోతున్నారు. ఇంతకుముందు స్టెప్స్ ఎక్కేవాడిని, ఒక 5 ఫ్లోర్స్ ఎక్కేవాడిని, ఇప్పుడు ఒక ఫ్లోర్ గానీ ఆయాసం వస్తుంది సార్. అంటే ఆస్తమా ఇన్సిడెన్స్ పెరిగింది. కొన్ని డిసీజ్ వాళ్ళకి వచ్చేంత వరకే వాళ్ళకి తెలియదు, కానీ చాలా మందికి ఆస్తమా అంటే తెలియదు సార్. అసలు ఆస్తమా అయింది, అసలు ఎట్లా ఫామ్ అవుతుంది, ఆ పేషెంట్ ఎట్లా సఫర్ అవుతారు వాళ్ళు? 15 ఇయర్స్ దాటిన తర్వాత సింప్టమ్స్ బయటపడతా ఉంటాయి, డ్రై కాఫ్ రావడము, ఒక్కొక్కసారి ఎక్స్పెక్టరేషన్ తెమ్మడ కూడా పడుతుంది. ఈ లంగ్స్ రిలేటెడ్ చాలా మందికి మీరు అలాంటి కేసెస్ చూసారు ఫెయిల్ అయింది. లంగ్స్ అనేవి ఒక్కొక్కసారి సివియర్గా రియాక్ట్ అవుతాయి, దాని సివియర్ ఏఆర్డిఎస్ అంటారు. లంగ్స్ మొత్తం రాయిలాగా మారిపోతుంది, కొంతమందికి లంగ్ కి రెసిడ్యువల్ డ్యామేజ్ మిగిలిపోతుంది, లంగ్ ఫైబ్రోసిస్ గా మారిపోతుంది. ఫైబ్రోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. దెన్ ద పేషెంట్ విల్ హ్యావ్ లైఫ్ టైమ్ ఇంపాక్ట్స్ అనమాట. టూ మచ్ ఆఫ్ కార్పెట్స్, టూ మచ్ ఆఫ్ కార్పెంటరీ వర్క్, టూ మచ్ ఆఫ్ క్లోజ్ థింగ్, యు ఆర్ మోర్ డ్యామేజింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ డ్యామేజింగ్ విత్ కాస్ట్. హలో సార్, నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ మీరు వాల్యుబుల్ టైం అనేది తీసి ఈ రోజు మాకు షేర్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ తోని ఎంత మంది లైఫ్ లు సేవ్ అవుతాయి అనేది అసలు ఇమాజిన్ చేసుకోలేము. ఎందుకంటే మీరు జనరల్ గా హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్స్ కి క్యూర్ చేస్తూనే ఉంటారు, బట్ ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎంతో మంది పేషెంట్ ని క్యూర్ చేయబోతున్నారు. ఓకే, అంటే ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గరికి రాకుండా, ఎన్నో హాస్పిటల్స్ వెళ్లకుండా మీరు సాల్వ్ చేయబోతున్నారు సార్. అట్లాంటి సెషన్ ఇప్పుడు ఇదిలో జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. బేసిక్గా పల్మనాలజిస్ట్ అంటే అసలు ఏంటి సార్? పల్మనాలజీ అంటే మనము బేసికలీ పల్మనాలజీ అంటే లంగ్స్ ఇష్యూస్ అనమాట. అంటే లంగ్స్ అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి, అంటే లంగ్స్లో సమస్యలు ఏముంటాయి అనుకోవచ్చు. అంటే ఫ్రమ్ కామన్గా అందరికి తెలిసింది ఆస్తమా, సిఓపిడి, టీబీ, నిమోనియా అని అనుకుంటారు. బట్ లంగ్స్ అనేది మనం ఇక్కడ డివైడ్ లైక్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, అంటే మన వోకల్ కార్డ్స్ పైన భాగాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. అంటే రైట్ ఫ్రమ్ యువర్ నాస్ట్రిల్ అప్ టు ఎయిర్ ఎంటర్స్ ఇంటు యువర్ లంగ్స్, అంటే బ్లడ్ లో కలిసేంత వరకు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఈ పై భాగంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, అంటే ఎయిర్వే డిసీజెస్ అంటాం. ఎయిర్వే అంటే శ్వాసపోయ మార్గాలు. అండ్ లంగ్స్ లోపల ఒకవేళ ఎయిర్వేలో గాలి లంగ్స్ లోకి ఎంటర్ అయ్యింది, లంగ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైతే ఆక్సిజన్ అనేది బ్లడ్ లో కలవాలో దాని ఆక్సిజనేషన్ అంటాం, అక్కడ వచ్చే సమస్యలు లైక్ నిమోనియాస్ కావచ్చు, లేదా కెమికల్స్ వల్ల డ్యామేజ్ కావచ్చు, ఆర్ వేరే కార్డియక్ ఇష్యూ వల్ల ఇష్యూస్ కావచ్చు. సో నిమోనియాస్ అనమాట. సో అలర్జీ డిసీజెస్ అంటాము, సో హైపర్ నిమోనియాస్ అంటాము, అలా కాకుండా లంగ్ క్యాన్సర్స్, ఇంకా సో ఇవన్నీ పల్మనాలజీ సంబంధించిన సమస్యలు అనమాట. ఓకే సార్. సార్ బేసిక్గా ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో లంగ్స్ రిలేటెడ్ ఎక్కువ నాకు కనిపించింది అనమాట. సో అసలు ఈ లంగ్స్ చాలా మందికి ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క రిలేటెడ్ ఏదో కొద్దిగా ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది, కానీ లంగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానివల్ల ఏం బెనిఫిట్స్, అసలు దాన్ని ఎట్లా మనం వాడుకోవాలి, అండ్ అసలు ఎగ్జాక్ట్గా లంగ్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది సార్? మనందరికీ ఆక్సిజన్ కావాలి, అందరికీ తెలుసు. సరే, ఆక్సిజన్ కావాలి, మీకు ఆక్సిజన్ ఇచ్చాము, మీ లంగ్స్ బాగాలేకపోతే ఆక్సిజన్ అసలు మన బాడీకి ఎంటర్ అవుతుందా? లేదు. సరే, మనం ఆక్సిజన్ తీసుకుంటాం, మనం బయటకి ఏమి వదులుతాం? కార్బన్ డైఆక్సైడ్. సో ది లంగ్స్ ప్రైమరీ ఫంక్షన్ ఈస్ ఆక్సిజనేషన్ అంట. సో ఇట్స్ వెంటిలేషన్ ప్రాసెస్ అనమాట. అంటే మనం బతికుండాలి అంటే మన బాడీలో ప్రతి సెల్కి ఆక్సిజన్ అనేది అవసరం. మనం ఎలా అయితే మనం ఫుడ్ తీసుకుంటాం ఎనర్జీ లెవెల్స్ కోసం, బట్ ఆక్సిజన్ అనేది లేకపోతే మన బాడీ అనేది ఉండదు. సో ఫర్ ఎవ్రీ ఆర్గాన్, లైక్ ఎవ్రీ సెల్,
అంటే ప్రిసైజ్లీ సెల్, మన ఎవ్రీ ఆర్గాన్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్. సో మనకు కావాల్సింది మేజర్గా ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ ఎలా అవుతుంది అనేది లంగ్స్ ఫంక్షన్ అనమాట. సో సింపుల్, మనకి జస్ట్ ఆక్సిజన్ మనకి పెట్టినంత మాత్రాన బేసికలీ బ్లడ్లోకి వెళ్ళిపోదు, ఇట్స్ వెంటిలేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. సో రైట్ ఫ్రమ్ యువర్ రెస్పిరేటరీ మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ అంటే మన ఊపిరి బిడ్స్ కోసం కావాల్సిన కండరాలు పనిచేయాలి. సో అవి కండరాలు పనిచేయడం వల్ల మన చెస్ట్ లోపల ఒక నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేస్తాయి. ఇట్స్ నెగిటివ్ ప్రెజర్ అంటాం. ఆ నెగిటివ్ ప్రెజర్ వల్ల అట్మాస్ఫియర్ లో ఉండేది జీరో సమ్ పాజిటివ్ ప్రెజర్ కి ఉంటుంది. ఎయిర్ ని మనం లోపలికి సక్ చేసుకుంటాం. సో ఆ నెగిటివ్ ప్రెజర్ లంగ్స్ లో క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ అవుతుంది అంటే లంగ్స్ క్రియేట్ చేయవు, మన చుట్టుపక్కల రెస్పిరేటరీ మజిల్స్. సో ఈ రెస్పిరేటరీ మజిల్స్ మన లంగ్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఒక నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల అప్పుడు ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అదొక ఫంక్షన్. దెన్ నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ లోపలికి ఎంటర్ అయిన ఎయిర్ బ్లడ్ లో కలవాలి. ఓకే. సో మనకు తెలుసు హార్ట్ ఫంక్షన్ ఉంది, బ్లడ్ సప్లై చేస్తుంది అన్ని ఆర్గన్స్ కి. కానీ బిఫోర్ గట్ రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ అని ఉంటుంది మనకు. మన బాడీలో ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న బ్లడ్ ఫస్ట్ రైట్ హార్ట్ కు వస్తుంది. అంటే పైనుంచి ఒక ఒక వెజల్ సుపీరియర్ వేనకి ఏమంటాం, కింద భాగం నుంచి ఇన్ఫీరియర్ వేనకి ఏమంటాం, ఈ రెండు రైట్ హార్ట్ కి సప్లై చేస్తాయి. అక్కడ బ్లడ్ కలెక్ట్ అయిన తర్వాత హార్ట్ ఏం చేస్తుంది అంటే రైట్ హార్ట్ ఈ బ్లడ్ మొత్తాన్ని లంగ్స్ లో డైవర్ట్ చేస్తుంది. ఓకే. ఈ ప్రాసెస్ అనేది ఇన్ సెకండ్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్ ఈ రైట్ హార్ట్ లంగ్స్ లోకి వెళ్ళిపోగానే మనం తీసుకున్న బ్రీతింగ్ వల్ల ఆ బ్లడ్ తో ఆక్సిజన్ అనేది లోపల డిఫ్యూజ్ అవుతుంది. జస్ట్ ఫిజియాలజీ అంతే. ఆ మెంబ్రేన్స్ అన్ని చాలా డిఫిషియెంట్ గా ఉంటాయి, వెరీ ఫాస్ట్ రిఫ్లెక్సెస్ లా ఉంటాయి. ఆ ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది, సేమ్ టైం బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిట్ అవుతుంది. జస్ట్ ఫిజియాలజీ అనమాట, డిఫ్యూజన్స్ అంట మనం. ఆ 1 సెకండ్ ఫ్రాక్షన్ లోనే అగైన్ బ్లడ్ అనేది న్యూ ఆక్సిజన్ అంటే మనకి రీఫిల్ చేసుకోవడం అనుకుంటాం. విత్ రీఫిల్ చేసుకున్న ఆక్సిజన్ మళ్ళీ రైట్ లెఫ్ట్ హార్ట్ కు వస్తుంది. అప్పుడు హార్ట్ ఆ లెఫ్ట్ హార్ట్ అనేది బాడీలో అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది. సో మనం అనుకున్నట్టు ఏ స్టెప్ అయినా సరే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్ట్ బాగున్నా లంగ్ బాగాలేకపోతే కష్టం. సో మేజర్ ఫంక్షన్ ఇస్ ఆక్సిజనేషన్. సార్ స్పెషల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా గుర్తొస్తున్నాయి అనమాట. కోవిడ్ టైంలో మీ ఇంపార్టెన్స్ అనేది ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది కదా సార్. అంటే నేను పర్సనల్గా చూశాను మిమ్మల్ని, అండ్ పర్సనల్గా మీరు ఎంతమంది లైఫ్ చేశారో కళ్ళారా చూశాను, విట్నెస్ కూడా చేశాను. అందుకోసమే ఈరోజు మీ పట్ల చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది సార్, మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ మీరు కోవిడ్ టైంలో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో, స్పెషల్లీ కోవిడ్ ఎప్పుడైతే అటాక్ అయిన తర్వాత బేసిక్గా చాలా మటుకు లంగ్స్ పైన ఎఫెక్ట్ అయింది కదా సార్, ఎందుకు ఇది లంగ్స్ పైన ఎఫెక్ట్ అయింది, అండ్ ఆ లంగ్స్ పైన ఎఫెక్ట్ అయినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది జనాలు ఫేస్ చేశారు, దాన్ని మీరు ఎట్లా లైక్ హ్యాండిల్ చేశారు సార్? బేసికలీ కోవిడ్ వైరస్ అనేది అప్పుడు దాకా మనకు కూడా ఎగ్జాక్ట్ పాథోఫిజియాలజీ ఐడియా లేకుండే, అంటే ఫస్ట్ ఇనిషియల్గా వైరస్ ఎంటర్ అయినప్పుడు ఇండియాలో, బట్ బేస్డ్ అపాన్ ఫారిన్ కంట్రీస్ లైక్ మనకంటే ముందు చైనా కానీ వేరే కంట్రీస్లో ఎక్కువ అప్పుడే ఎపిడమిక్ వచ్చేసింది వాళ్ళకి. అక్కడ రిపోర్ట్స్ ప్రకారం మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం అట్ దట్ టైం దిస్ వైరస్ అనేది లంగ్స్ పైన ఒకటి డైరెక్ట్ అటాక్ అంటాం. అంటే లంగ్స్ పైన మనం ఇందాక అనుకున్నాం ఎక్కడైతే మన బ్లడ్ గ్యాసెస్ డిఫ్యూజ్ అవుతుండేవి, అంటే ఒక చిన్న బార్డర్లా ఉంటుంది అనమాట, ఇది బ్లడ్ వెళ్తుంటుంది, ఈ పక్కన ఆక్సిజన్ ఎలా వెళ్తుంటుంది, ఎయిర్ ఉంటుంది, ఆ చిన్న మెంబ్రేన్ ఒక ఆల్వేర్ మెంబ్రేన్ అంటాం, దట్ ఈస్ లైఫ్ మెంబ్రేన్. ఇట్ పక్క మెంబ్రేన్ యూత్లో బ్లడ్ ఫ్లో ఉంటుంది, అంటే కంటిన్యూస్ లిక్విడ్ ఉంటుంది, ఇప్పుడు కంటిన్యూస్ ఎయిర్ ఉంటుంది, ఆ మెమ్రేన్ దగ్గర దాడి చేస్తుంది. ఇట్స్ ఆల్వేర్ మెమ్రేన్ దాడి, అది డైరెక్ట్ ఎఫెక్ట్స్. అంటే దాడి అంటే ఎలా చేస్తుంది అంటే ఆ మెంబ్రేన్ ఫంక్షన్ తగ్గిపోతుంది, ఆ మెంబ్రేన్ డ్యామేజ్ వల్ల మెంబ్రేన్ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో అది డైరెక్ట్ ఇమేజ్. ఇంకోటి ఇండైరెక్ట్ డ్యామేజ్, కోవిడ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మొత్తాన్ని హైపర్ రియాక్ట్ చేస్తుంది, అంటే హైపర్ ఇమ్యూన్ రియాక్షన్స్ అంటాం. సో బ్లడ్లో క్లాట్స్ అవ్వడము, ఓకే సడన్గా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం, అంటే కెమికల్స్ కీమోకైన్స్ రిలీజ్ అవ్వడము, నాట్ ఓన్లీ లంగ్స్ వాటి ఎఫెక్ట్ ఈవెన్ బ్రెయిన్ పైన, కిడ్నీస్ పైన, అన్ని ఆర్గన్స్ పైన పడ్డం మొదలైంది అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ వైరస్ అనమాట. సో ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేది, అంటే వీ షుడ్ ద పేషెంట్స్ లైక్ సేఫ్ స్టేబుల్గా ఉంటారు ముందు రోజు, అండ్ ఎవ్రీథింగ్ ఇల్ ఫైన్ లైక్ మైల్డ్ కొంచెం ఆక్సిజన్ సపోర్ట్తో ఉంటాడు. ఇమీడియట్గా నెక్స్ట్ డే వాట్ హ్యాపన్స్ వీ డోంట్ నో, సడన్లీ ది పేషెంట్ విల్ గో ఇన్ వెరీ బ్యాడ్ వే అనమాట, సడన్గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది, సడన్లీ హీ ల్యాండ్ అప్ ఇన్ వెంటిలేటర్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్. ఓకే, దట్ మీడియేషన్స్ బికాస్ ఆఫ్ ఇమ్యూన్ మీడియేషన్స్. సో ఈ కోవిడ్ వైరస్ అని డైరెక్ట్ లంగ్స్ పైన కాకుండా ఇండైరెక్ట్గా మెటబాలిజం కూడా బాగా హైపర్ రియాక్ట్ కావడం చేస్తున్నాం. సో బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్. సో ఎప్పుడైతే లంగ్స్ పైన దాడి చేస్తుందో మన ఇన్నాక అనుకున్నట్టు ఆక్సిజనేషన్ ఫంక్షన్ అనేది డిస్ఫంక్షన్ అయిపోతుంది. ఓకే, సో స్లోగా పేషెంట్ ఏమవుతుంది అంటే హైపోక్సియా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం మొదలవుతూ ఉంటుంది.
పేషెంట్ కూడా శ్వాస కలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు, గాలి ఫాస్ట్గా తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కొంచెం ఆక్సిజన్ సపోర్ట్తో ట్రై చేస్తాం. అది సరిపోవట్లేదు అంటే వీ యూస్ టు కీప్ సమ్ ప్రెషర్, లైక్ స్మాల్ వెంటిలేటర్ ద్వారా బైపాప్ అంటాం, ఆ ప్రెషర్ ద్వారా ఆక్సిజన్ అందించే వాళ్ళం. ఓకే, అది కూడా సరిపోవట్లేదు అంటే కింద ఇంకా ప్రెషర్ ద్వారా లైక్ వెంటిలేటర్స్ డైరెక్ట్గా మన లంగ్స్లో ఇచ్చే ఎయిర్ని విత్ ప్రెషర్. ఇందాక మనం అనుకున్నాం, మనం నేచురల్గా అయితే నెగిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అన్నాం, అంటే లోపల ఒక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ మెకానిజం మొత్తం డిస్ఫంక్షన్ అయిపోవడం వల్ల మన వెంటిలేటర్ ఏం చేస్తుంది, పాజిటివ్ ప్రెషర్ బయట నుంచి ఎయిర్ లోపలికి పుష్ చేస్తుంది. సో అంత హై పాజిటివ్ ప్రెషర్ ఆక్సిజన్ కూడా మామూలుగా 100% ఆక్సిజన్ ఇచ్చినా కానీ పేషెంట్కి ఆక్సిజన్ లేకపోతుంది. నెక్స్ట్, అది సరిపోకపోతే ఎక్మో అనే మిషన్స్ ఉండేవి, వాటి పైన కూడా పేషెంట్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సో ఈ కోవిడ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది, బట్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాం. అదే సార్. సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు మీరు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఈ ప్రాసెస్లో చాలా మంది పేషెంట్స్ని మీరు చూసారు ఆ టైంలో. ఆ చూసినప్పుడు మీ అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉండే, దాని తర్వాత ఆ టైం అనేది ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఎక్కువ మీరు గౌరవంగా చూసారు కదా సార్? సో ఆ సెకండ్ వేవ్ లో అసలు ఎట్లుండే సార్ మీ డే, ప్రతి డే అండ్ ఆ పేషెంట్స్? ఆ ఫస్ట్ వేవ్ లోనే బేసికల్లీ కొంచెం ఫస్ట్ ఇనిషియల్ గా ట్రీట్మెంట్ చేయాలన్నా వద్దా అని చిన్న అప్రిహెన్షన్ ఉండేది. బట్ అట్ దట్ టైమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ప్రైవేట్ డాక్టర్స్కి ట్రీట్మెంట్ పర్మిషన్ లేకుండా ఇనిషియల్గా ఓన్లీ గాంధీ యూస్ టు ట్రీట్ ద పేషెంట్స్ అనమాట. తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే ఇట్ సీమ్స్ మనకు యశోదా ఒక చిన్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చారు. సో మేము ఉండే ఏరియాలో ఫస్ట్ హాస్పిటల్ వీ హ్యాడ్ టేక్ ద పర్మిషన్, అది కూడా తీసుకోవాల్సి వచ్చింది. యాక్సిడెంట్లీ 2 patients ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళకి పాజిటివ్ వచ్చేసింది. సో మేము పర్మిషన్ తీసుకున్నాం, పర్మిషన్ వెంటనే ఇచ్చేసారు వాళ్ళు. అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ హౌ టు ట్రీట్ దెమ్ ఆల్సో. ఓకే. సో దెన్ యూస్ టు మా ఆ టైంలో మాకు వీ హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ స్పెషలైజేషన్స్ అండి. సో నేషనల్ వైడ్ గ్రూప్ ఉండేది, సో యూస్ టు హ్యాండిల్ అట్లా కేసు వచ్చింది. సో ఎవ్రీడే ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ టీచింగ్ ఫర్ అస్. ఓకే, ఐ మీ నాట్ సీ దట్ పేషెంట్, బట్ ఆ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకునే వాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రీటింగ్ ద పేషెంట్స్. సో ఇనీషియల్గా స్టాఫ్ అనేది కొంచెం ట్రీట్ మాకు సపోర్ట్ చేయలేదు చాలా వరకు, బట్ వీఆర్ లక్కీ ఆఫ్టర్ 1 week ఆఫ్ ప్రాపర్ కౌన్సిలింగ్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. దెన్ థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ అనమాట, కోవిడ్ పేషెంట్స్ మేము ముట్టుకోము రాము అని భయపడేవాళ్ళు, వాళ్ళకి అష్యూరెన్సెస్ అనమాట. సో అందరికీ కొత్తనే, సో కొంచెం టైం పట్టింది. వన్స్ ఒక 1 week 10 days లో స్ట్రీమ్ లైన్ అయిపోయింది. దాని తర్వాత పెద్ద ఇబ్బంది అనిపించలేదు, బట్ కొంచెం ఇనీషియల్గా అంత సివియారిటీ అని ఏం లేకపోతుండే కోవిడ్ ఫస్ట్ వేవ్ లో. సో ఇట్స్ లైక్ ఓన్లీ లైక్ ఎల్డర్లీ పర్సన్స్ ఆల్రెడీ ఏమన్నా ప్రీవియస్ అండ్ మెడికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళే కొంచెం సీరియస్ అయ్యేవాళ్ళు, మెజారిటీ పీపుల్ ఇంప్రూవ్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. సో అంత స్ట్రెస్ ఏం అనిపించలేదు. బట్ వెన్ వీ ఎంటర్ ఇంటూ సెకండ్ వేవ్, అంటే ఈ లోపల గ్యాప్ ఉంది, ఎవరిబడి వేరే వెరీ రిలాక్స్డ్ మోడ్, అప్పుడు కోవిడ్ గైడ్ లైన్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు, సో ఎవరిబడిని రిలాక్స్ పార్టీ మోడ్ లాగా ఉన్నారు. అప్పుడే లాక్డౌన్ తీసేశారు. సో సడన్లీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినా కానీ చాలా మంది సీరియస్ తీసుకోలేదు. బట్ వెన్ వి సీ ద యంగ్ పేషెంట్స్ లైక్ 20 years 24 years ఆన్ వెంటిలేటర్, దెన్ సమ్ ఫియర్ ఫ్యాక్టర్ కేమ్ టు మీ. వీఆర్ ఆల్ సేయింగ్ సో ఫస్ట్ వేవ్ వీ థాట్ ఆఫ్ ఓన్లీ ఇట్ అఫెక్ట్స్ ఓన్లీ ఎల్డర్లీ పర్సన్ అండ్ హూ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్, అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాము. అగైన్ ఇప్పుడు అందరం చూస్తే యంగ్ పేషెంట్సే ఉన్నారు, మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలా అంటే దెన్ అగైన్ ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఆల్ దస్ థింగ్స్. ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయి ఉన్నాము, సో మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్నది, వీ ఆల్రెడీ ఇమ్యూనిటీ వైరస్ అనమాట అని ఒక ధైర్యంతో అగైన్ సెల్ఫ్ మోటివేషన్. ఆల్మోస్ట్ కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఆ ఫియర్ ఫ్యాక్టర్ బెడి చూపిపోతుండే, అంటే మళ్ళీ మిగతా వాళ్ళు డిమోరలైజ్ అవుతారు కాబట్టి. అంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ రిలేటెడ్ పాయింట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు మార్నింగ్ ఈ కోవిడ్ పేషెంట్స్తో క్రూషియల్ కేసెస్ డీల్ చేయాలి, రెండోది మీ మైండ్లో ఇంకోటి ఏం నడుస్తుంటుంది అంటే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటారు కదా సార్, ఆ పాయింట్ని ఎట్లా? ఫ్యామిలీ రిలేటెడ్ అంటే కోవిడ్ టైంలో మా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేసింది తీసుకెళ్ళి, అంటే వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు ఫస్ట్, బట్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, నేను చూడాల్సింది నేను, కాకపోతే సీనియర్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా రిస్కే ఉంటారు కాబట్టి యంగ్ పల్మనరీ చూసుకోవాల్సి వచ్చింది ఆ టైం. బట్ నేను క్లియర్ అయిపోయాను అంటే నేను ఇంటికి లేట్కి వస్తాను, అంటే నేను ఆల్మోస్ట్ నాకు వర్క్ అంత అయిపోయేసరికి 10:30 అవుతుంది అప్పటికి. ఫ్యామిలీ మెంబర్స్ లో ఇద్దరు పిల్లలు ఉంటారు, మా మదర్ నాతోనే ఉంటారు, మదర్ ఏజ్ 58, ఫాదర్ లేవు, పిల్లలు ఇంక్ అప్పుడు కోవిడ్ టైంలో పాసిబుల్ ఇట్స్ 2 years, టూ ఇయర్స్ పాప అరౌండ్ 3 years, 3.5 వెరీ స్మాల్ కిడ్స్ అనమాట. నాకు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 6 months నా అబ్బాయి పెరుగుదల నేను చూడలేదు, నేను అయ్యో అంటే
వాళ్ళు ఎత్తుకునేవాని కాదు, దగ్గర తీసుకునేవాని కాదు. సో మార్నింగ్ నేను చూస్తాను, అంటే హాస్పిటల్కి వెళ్ళి పడుకొని ఉంటారు, చూసి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నైట్ నేను ఒకసారి పడుకొని ఉంటారు, నా రూమ్ లో ఎవరు ఉండించేవాని కాదు, వాళ్ళందరూ వేరే రూమ్ లో ఉంటారు, నేను నా రూమ్ లో ఉంటాను. అంటే ఇక మీ డైలీ వాళ్ళతో కనెక్షన్ నో కనెక్షన్. ఆఫ్టర్నూన్ పూట లంచ్ టైమ్ లోకి వస్తే అది కూడా లంచ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాను, వాళ్ళని ముట్టుకోను, ఓన్లీ నా ఫుడ్ నేను తీసుకుంటాను, వెళ్ళిపోవడం అంతే. ఆల్మోస్ట్ లైక్ ఎట్లా అంటే బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట, ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం మార్నింగ్ 8 స్టార్ట్ అవుతుంది, ఉంటుండే బట్ ఫోన్స్ ఉన్నాయి కదా దాంతో ఆల్మోస్ట్ అట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 2-3 మంత్స్ దాకా ఇంట్లో ఎవరి దగ్గర ఎదుకుండే. అయితే ఈ హాస్పిటల్కి వచ్చేసరికి మీరు ఎట్లయితే వేవ్ పెరుగుతుందో కేసెస్ అనేది కూడా బీభత్సంగా పెరిగిపోతున్నాయి. బీభత్సంగా అంటే రోజు అంటే ఒక పాజిటివ్నెస్ ఏంటంటే కొంతమంది బాగున్నారని, బట్ ఏంటంటే ఆ టైంలో మోర్టాలిటీ ఎక్కువ చూసాము, అంటే చాలా మంది చనిపోవడం అనమాట. అంటే ఒక డిమోరైజ్ అనిపిస్తుంది, మనం ఎంత కష్టపడుతున్నాం అయినా కానీ పేషెంట్స్ చనిపోతున్నారు అని ఒక అన్సపోర్టివ్, అంటే ఓవర్లోడ్ అయిపోయింది లైక్ ఎక్విప్మెంట్స్ అనమాట. అంటే ఆ టైంలో మీరు తెలుసుకోవచ్చు వెంటిలేటర్స్ అన్నీ అయిపోయినాయి. అప్పటికి మేము కొంచెం ప్రిపేర్ అయ్యి మా మేనేజ్మెంట్ కొన్ని ఎక్స్ట్రా వెంటిలేటర్స్ ఆర్డర్ పెట్టింది, అవి వచ్చాయి. ఆల్మోస్ట్ లైక్ వి యూస్ టు 20 వెంటిలేటర్స్ అట్ ఎ టైం, 20 వెంటిలేటర్స్ అట్ ఎ టైం. అంటే అందరూ ఇవి చూస్తారు కానీ హాస్పిటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మాకు. ఎట్లా అంటే మ్యాన్ పవర్ ఇష్యూస్, గవర్నమెంట్ ఏమంటుంది మనకి యాక్చువల్గా గైడ్లైన్స్ ప్రకారము ఒక డాక్టర్ ఒక కంటిన్యూస్ 24 అవర్స్ డ్యూటీ వేస్తే నెక్స్ట్ 24 అవర్స్ మళ్ళీ లిస్ట్ తీసుకోవాలి. వి డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. చేసిన స్టాఫే మళ్ళీ పని చేయాలి. నేను ఒక వారం పని చేస్తాను, నేను ఒక వారం వైరల్ ఎక్స్పోజ్ కానంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు రారు. సో నర్సింగ్కి అయితే కొంచెం వాళ్ళకి గ్యాప్ ఇచ్చేవాళ్ళము డ్యూటీ అయిపోయిన తర్వాత, బట్ డాక్టర్స్కి వీళ్ళకి పెద్ద గ్యాప్ ఉండేది కాదు, కంటిన్యూషన్. బట్ దోస్ వారిని ఐసీయూ అంటే వాళ్ళు ఒకవేళ ఐసీలో ఎంటర్ అయితే ఒక 24 అవర్స్ దాకా మళ్ళీ ఐసీయూ బెడ్ రాలేరు. మన కోవిడ్ టైంలో మీరు చూసుంటారు మనకు ఏవైతే డ్రెస్ వేసుకుని ఉంటారు మనం మామూలుగా లైక్ వైరస్ ప్రొటెక్షన్ కోసం, ఆ షీల్డ్స్ ఉంటాయి, మాస్క్ ఉంటాయి, అవన్నీ ఒక ప్రాబ్లం మనకు. ఇంకో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ వేవ్ లో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ షార్టేజ్ ఉండేది. ఆక్సిజన్ షార్టేజ్ ఉండేది, వి యూస్ టు గెట్ ఏ కాల్ అట్ నైట్ టైమ్ ఫ్రమ్ సప్లయర్ ఆక్సిజన్ డిస్ డిలే, ఆల్రెడీ పేషెంట్ బియాన్ వెంటిలేటర్, సప్లై అయిపోతే ఈ వెంటిలేషన్ పేషెంట్ మొత్తం డౌన్. అది ఎవరికి అర్థం కాదు, వాడు వచ్చేదాకా నిద్రపట్టదు. ఆటో వచ్చింది, లోడ్ దించుకుంది, ఆక్సిజన్ రెడీ సార్, ఆక్సిజన్ సార్ రెడీ అని చెప్తే హ్యాపీ. లేకపోతే నైట్ అంతా వాడు ఇచ్చిండా రాలేదా, నెక్స్ట్ వాట్ టు డూ, ఏమైనా షిఫ్ట్ చేసుకోవాలి పేషెంట్స్ ని. నాట్ ఓన్లీ ఇన్ అవర్ హాస్పిటల్, మెజారిటీ ఇన్ హాస్పిటల్ ద సేమ్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఇంకా బ్లాక్ లో ఆక్సిజన్ 2x-3x అమౌంట్ పెట్టి కొనుక్కునేది మేనేజ్మెంట్ అయితే కూడా, అవన్నీ ఆల్మోస్ట్ ఒక నిద్ర పట్టేది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో సఫర్ అయింది నాన్ కోవిడ్ పేషెంట్స్. ఆ టైంలో మిగతా సమస్యలు లైక్ టీబీ పేషెంట్స్ కానీ, కార్డియాలజీ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు కోవిడ్ స్క్రీనింగ్ చేసేది. హాస్పిటల్లో పేషెంట్ ఎంటర్ కాగానే నీకు కోవిడ్ ఉందా లేదా నాకు ఫోన్ చేస్తారు, అంటే నైట్ పూట వాళ్ళు స్కాన్ చేయడము, ఆ స్కాన్ నేను చూసుకొని కోవిడ్ అడ్మిట్ చేయడం. అంటే ఎవ్రీ నైట్ యూస్ టు గెట్ ఏ కాల్స్, అంటే ప్రాపర్ స్లీప్ అనేది ఉండేది కాదు. సో అట్లా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళిపోయినాం ఒక 3-4 మంత్స్ వరకు అయితే. ఇప్పుడు మీరు ఆ కోవిడ్ టైంలో ఇవన్నీ చూస్తున్నారు కదా సార్, దీంతో పాటు కూడా మీరు డే బై డే క్రూషియల్ కేసెస్ కూడా చూస్తుండొచ్చు, లైక్ మీరు అన్నట్టు below 30, below 20 ఇలాంటి కేసెస్ కూడా మీరు చూసినప్పుడు అంటే మీకు ఏమనిపించింది సార్? ఎందుకంటే మీ కళ్ళ ముంగడనే అవన్నీ అంటే లైక్ భగవద్గీతలో ఒక సారాంశం ఉంటుంది కదా, ఎవరు ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారు అర్థమయ్యేది కాదు. వి హావ్ సీన్ పేషెంట్స్ లైక్ అంటే ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా వెంటిలేటర్ పైన వెళ్ళి ఇంప్రూవ్ అయిన వాళ్ళని చూసాం. అది మీరు ఎట్లా అనుకోవాలి తెలియదు. ఒక చెయ్యింగ్ ఎంగేజ్ ఉంటాడు, జస్ట్ లైక్ మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంది, అంటే స్మాల్ స్టోరీ ఆయనకి ఈసే మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆయన మ్యారేజ్ అంట ఆయనకు కోవిడ్ వచ్చింది, ఫస్ట్ బాగున్నాడు, బట్ హీ హ్యాస్ వెరీ పాజిటివ్ థింగ్, నేను మంచిగా అయిపోవాలి సార్ నేను మ్యారేజ్ నాకు అని ఆయన లైఫ్ ఆయన ప్లాన్ వేసుకొని ఉంటాడు, ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా. నెక్స్ట్ డే ఈసన్ వెంటిలేటర్, ఆ నెక్స్ట్ డే ఈస్ డైడ్. సో అర్థమయ్యేది కాదు ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఎందుకు చనిపోతున్నారు అర్థమే కాదు. అంటే అన్ని ట్రీట్మెంట్ సేమ్ వెళ్తూనే ఉంటాయి, బట్ సమ్ రెస్పాండెడ్ ఇన్ గుడ్ వే, సమ్ డిడ్ంట్ రెస్పాండ్ అట్ ఆల్. ఓకే, అప్పుడు అనిపించింది అనమాట, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఎవరు రారు, ఉన్న పేషెంట్ అందరూ మాట్లాడి నేను పనే మాట్లాడుతుంటాను అందరితోటి. సో లైక్ వాళ్ళ బాధలు, వాళ్ళ హ్యాపీనెస్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, లైక్ బిఫోర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు అనమాట రియల్ లైఫ్ లో వాళ్ళ ఫీలింగ్స్ ఏమి, నేనేమే ఒక సార్ నేనేమో ఇప్పటిదాకా లైఫ్ లో ఎంజాయ్ చేయలేదు, నాకేందుకు వచ్చింది ఇప్పుడు అంతా
నేను ఇంకొంచెం బతకాలనుకుంటున్నాను, డూ సంథింగ్, ఐసీయూలో మీకు ట్రీట్మెంట్లో జరుగుతుంది, డూ సంథింగ్ డిస్కషన్, డూ సంథింగ్. ఇంకొంచెం పేషెంట్స్ వెంటేటర్ పైన ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు బట్ దే క్యాన్ రైట్ అన్నమాట. వాళ్ళు పేపర్ మీద పెన్ ఇస్తే రాస్తారు, సార్ నాకు టూ కిడ్స్ ఉన్నారు, వాళ్ళని ఇట్లా సేవింగ్స్ ఇవి ఉన్నాయి, ఇట్లా కొన్ని వాళ్ళు అట్లా సీక్రెట్స్ ఉంటాయి, వాళ్ళు మనీ ఇక్కడ ఉన్నాయి చెప్పడం, నేను ఉంటానని ఉంటుందో సార్ నాకు అట్లా. ఎవ్రీ పేషెంట్ లైక్ అవన్నీ విన్న తర్వాత బాగా అనిపిస్తుంటది అన్నమాట. ఇక్కడ మీకు రెండు ఛాలెంజెస్ సార్, ఒకటి వాళ్ళ సైడ్ నుంచి వినడం, ఒకటైతే కన్వే చేయాలి వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్లానే మనం కూర్చొని ఉంటాము, అందరిని పిలిపిస్తాం, అందరూ మనమైన పిలిపిస్తాము, ఆల్మోస్ట్ మాట్లాడుతుంటాం రోజు. వాళ్ళ అటెండర్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఉంటుంది ఇంకా, బట్ కొంతమంది మాత్రం వెరీ పాజిటివ్ పేషెంట్స్ అటెండర్స్ కూడా, ఎస్పెషలీ సమ్ పీపుల్ అయితే వైఫ్స్ అనమాట. కోవిడ్ పాజిటివ్ పేషెంట్కి కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మేము రూమ్ షిఫ్ట్ చేసేవాళ్ళం, భయపడకుండా వచ్చే వాళ్ళ హస్బెండ్స్కి సేవ చేసుకుని చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని నెగిటివ్ థింగ్, కొంతమంది చూడడానికి వచ్చేవాళ్ళు కాదు, అంటే ఆ టైంలో రియల్ పర్సన్స్, రియల్ పర్సన్స్, రియల్ ఫ్యామిలీ మెంబర్స్, రియల్ రిలేషన్స్ చూసాం. ఫేక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బయటపడ్డాయి అనమాట, క్లియర్ కట్గా. సో చాలా మందికి అప్పుడు అర్థమైంది అంటే మనీ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్లీ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లివ్ యువర్ లైఫ్ లాగా చాలా మంది నేర్చుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు మీరు అంతా చెప్తారు కదా, ఇప్పుడు మీకు ఇంకొక జర్నీ చెప్తా నేను. సో మా వైఫ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, సో అతను నిజామాబాద్ లో, అతనికి కొంచెం పల్స్ డౌన్ అయింది, కొంచెం ఇంకా శ్వాస అంత లేదు. సో ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నైట్ 12 o'clock అట్లా తీసుకెళ్ళిన తర్వాత సిటీ స్కాన్ చూసేసి అదంతా చూసి ఇంకా నో మోర్ అని చెప్పేసి, ఇంకా మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఏ డాక్టర్ బాగా చేయలేడు, ఏం చేయలేడు అని చెప్పేసి క్లియర్ చెప్పేసారు అనమాట. ఎవరు, మా వైఫ్ వాళ్ళ డాడీ వాళ్ళ మదర్కి చెప్పారు, ఎందుకంటే ఆయన హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నాడు. సో తను ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేసింది అనమాట, ఇట్లా చెప్పేసరికి ఇంకేం చేయాలి అర్థమవుతలేదు అని. అంటే మేమేం చెప్పానంటే అంబులెన్స్లో వేసుకుని హైదరాబాద్లో మనం ట్రై చేద్దాం, ఇక్కడ వాళ్ళు చెప్పిందే మనం ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అట్లీస్ట్ ట్రై చేసి చూద్దాం కదా, ఎందుకు అక్కడనే వదులుకోవడం అని చెప్పేస్తే హైదరాబాద్లో అంబులెన్స్లో బయలుదేరారు వాళ్ళు. ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్కి ట్రై చేసినాం సార్, ఏ హాస్పిటల్ కూడా బెడ్ లేదు, రాత్రి 12, 1, 2 o'clockకి రెస్పాన్స్ కూడా ఆ టైంలో ఎట్లుంటుంది సార్. ఇంకా ఫార్చునేట్లీ మీ హాస్పిటల్లో, ఓమ్నీ హాస్పిటల్లో మనకి బెడ్ దొరికింది ఐసీయూలో, దొరికిన తర్వాత తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూశారు, చూసిన తర్వాత ఇందాక మీరు అన్నారు కదా 1 by 1 వస్తారు, నేను వచ్చిన మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు స్టార్టింగ్లో స్ట్రిక్ట్గా చెప్పారు అనమాట. ఏమన్నా అంటే కండిషన్ చాలా సివియర్గా ఉంది, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా మన చేతిలో లేదు, బట్ యాజ్ పర్ ట్రీట్మెంట్ అయితే నేను చేస్తాను, చూస్తాను, అల్ ట్రయల్ మై లెవెల్ బెస్ట్ అని మీరు చెప్పారు. సో ఇక్కడ ఇంట్లో ఉంటారు కదా మా వైఫ్ ఇంకా మదర్కి, మీరు ఛాన్సెస్ కొంచెం తక్కువనే, కండిషన్ సివియర్ ఉంది అని నేను చెప్పలే అది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ. సో అక్కడ ఇంకా నేను ఏం చేసినానంటే అది ఇక వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నేనే సైలెంట్గా హాస్పిటల్ బయట ఐసీయూ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నాను కింద. అక్కడ నేను ఆ రోజు 1 week నేను మీ పేరుని చూసిన, అంటే మీరు డైలీ ఎంతమంది పేషెంట్స్ని ఓపికగా ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్తారు, ఇందాక అన్నారు కదా అందరికీ, వాళ్ళందరికీ సమాధానం ఓపిక చెప్తారు, మళ్ళీ ఐసీయూలో ఇంకో సైడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఒక డాక్టర్ ఇంపార్టెన్స్ ఏంది, ఒక జెన్యున్ డాక్టర్ ఉంటే అసలు ఏమవుతుంది, ఇవన్నీ నేను కల్లారా విట్నెస్ చేశాను అనమాట. తర్వాత ఎవ్రీడే మీరు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, నిన్న ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏముంది, ఫస్ట్ డే అలా చెప్పారు, సెకండ్ డే ఇంకొంచెం సీరియస్ ఉంది, వెంటిలేటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు అనమాట. ఇంకా నాకు ఎక్కువ భయం అయిపోయింది అనమాట, ఇంకా ఎట్లా అని చెప్పేసి. తర్వాత అది కూడా చెప్పాలి ఇంకెవరికి, ఫ్యామిలీకి, నేను అట్లనే ఉన్నాను. థర్డ్ డే మీరు ఏం చెప్పారంటే కొంచెం వెంటిలేటర్ ఛాన్సెస్ ఏం లేదు, కొంచెం రికవరీ అవుతుంది అన్నారు. 4th-5th days పర్సన్ మా 100% రికవరీ అయిపోయారు, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేస్తున్నాను. 6th day మెరాకిల్, ఇంకా అంటే ఒక నో మోర్ ఉన్న పర్సన్కి, అసలు ఎక్స్పెక్టేషన్ లేని పర్సన్కి ఇంకా మీరు మెరాకిల్ చేసి ఇంకా పంపించారు. నౌ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, అంటే అంత మెరాకిల్ మీరు క్రియేట్ చేశారు కలం కూడా నేను విట్నెస్ చేశాను. నాట్ లైక్ మెరాకిల్ అయినా చెప్తున్నాను కదా, కొంతమంది పేషెంట్స్ బాగా రెస్పాండ్ అయ్యారు. మనకేంటంటే యంగ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ లైక్ ఆ టైంలో చెప్పొద్దో తెలియదు కానీ కొంతమంది మేము ఓల్డ్ పేషెంట్స్ తీసుకునే వాళ్ళం కాదు. అదే ఆ సెకండ్ వేవ్ ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఆ బెడ్ ఒక యంగ్ పేషెంట్స్ ఉపయోగపడవచ్చు కదా అనే ఇంటెన్షన్ ఉండేది అనమాట. ఎందుకంటే చాలా మంది యంగ్ పేషెంట్స్, ఒక ఇంకో ఇంకో స్టోరీ అనమాట, ఇతను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ లో బెడ్ దొరుకుతుందని కార్ వేసుకుని వెళ్ళాడు పేషెంట్, నిజామాబాద్ వెళ్ళాడు పేషెంట్, అక్కడ నుంచి అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చాడు. సో అట్లా యంగ్ పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. సో సెకండ్ వేవ్ లో కొంచెం ఇంపార్టెన్స్ యంగ్ పేషెంట్ ఇచ్చేవాళ్ళం ఆక్యుపెన్సీ గురించి, బట్ చూసినా సరే కళ్ళాలి. మీరు ట్రీట్మెంట్ చేస్తుంటేనే ఒక హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, పక్కకే బెడ్ ఓకే,
ఫస్ట్ ఐ థింక్ వైఫ్ చనిపోయారు అనుకుంటా, అతని కళ్ళ ముంగడనే అది చూడలేకపోయాడు, ఎందుకంటే హస్బెండ్ వైఫ్ పక్క పక్కకు పెట్టే చూడలేకపోయారు. నెక్స్ట్ డే మళ్ళా హస్బెండ్ కూడా చనిపోయారు. అది చూస్తాను నేను కల్లారా అక్కడ ఉండే ఆ రోజు. చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ అంతే. సో బట్ ఆ టైంలో నిజంగా చెప్పాలంటే సార్, మీరు అంతా జరుగుతుంటే హాస్పిటల్ క్రౌడ్ కూడా చాలా ఘోరంగా ఉండే, మీకు ఈ కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, చాలా హడావిడిగా ఉండే, కానీ మీరు పేషెన్స్గా ప్రతి ఒక్క పర్సన్ని మీరు అంటే గైడ్ చేశారు, ఓపికతోని చెప్పారు సిచ్యువేషన్ ఏముందో, ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఏం చేస్తున్నారు చెప్పారు, ఏం జరగబోతుంది కూడా చెప్పారు. అక్కడ మీ పేషెన్స్కి నేను చాలా ఫ్యాన్ అయిపోయినా సార్. అంటే మా చాలా అంటే నేను చూస్తుంటాం కదా చాలామంది కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ బయటకు వచ్చేసి హైపర్ యాక్టివ్, సో ఎనీ థింగ్స్ చేస్తుంటారు, బట్ మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా ఆ సిచ్యువేషన్స్ని అన్నీ అప్పుడు ఆ టైంలో హ్యాండిల్ చేశారు సార్. నిజంగా గ్రేట్ సార్. అదే ఆ జర్నీ నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో. అంటే నేను ఎంతోమందికి మోటివేట్ చేస్తుంటాను, ఎన్నో స్టోరీస్ చెప్తుంటాను, ఎవరెవరో స్టోరీ చెప్తాయి కదా, మీ స్టోరీ అనేది చాలా ఇన్స్పైరింగ్ అనమాట ఆ మూమెంట్లో. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ సార్. బేసిక్గా ఇప్పుడు ఈ లంగ్స్ రిలేటెడ్ కోవిడ్ అయిపోయింది కదా, ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే కోవిడ్ వచ్చి వెళ్ళిందో ఇంకా దాని ఎఫెక్ట్ లంగ్స్ పైన ఏమైనా ఉంటుందా సార్? ఉన్నదండి. కొంతమంది అంటే అప్పట్లో మనం కోవిడ్ టైంలో సివియర్ కోవిడ్ అంటాం, అంటే ఎవరైతే పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళి లంగ్ డ్యామేజ్, కొంతమందికి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి, మనం సిటీ స్కాన్స్ కొంతమంది రిపీట్ చేసి చూసాము, డ్యామేజ్ క్లియర్ అయ్యాయి. కానీ పేషెంట్ మాత్రం క్లినికల్గా అయితే సింప్టమాటిక్గానే ఉన్నాడు, అంటే పని చేస్తే ఆయాసం రావడము, అంటే ఇంతకుముందు లాగా యాక్టివ్గా స్ట్రెనియస్ యాక్టివ్ చేయలేకపోతున్నారు. అంటే ఒకప్పుడు బాగానే పరిగెత్తేవాడు, కానీ ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతున్నాను సార్, నేను ఇంతకుముందు స్టెప్స్ ఎక్కేవాడిని, ఒక 5 ఫ్లోర్స్ ఎక్కేవాడిని, ఇప్పుడు ఒక ఫ్లోర్కి కానీ ఆయాసం వస్తుంది సార్ అంట. అండ్ ఇంతకుముందు పేషెంట్ బాగా యాక్టివ్ అనేవాడిని, సార్ నేను ఈవినింగ్ అవ్వగానే నాకు ఒక రకమైన లిథార్జీ సార్, నాకు ఏం పని చేయబుద్ది కాదు, నీరసంగా ఉంటుంది, ఇవి కామన్ సింప్టమ్స్. ఇంకొంతమంది అయితే లైక్ ఆస్తమా పేషెంట్స్ లాగా సీజన్ కొంచెం వాతావరణం చల్లగావగానే, కొంచెం ఏమైనా చల్లటి తాగానే, కొంచెం డస్ట్ ఎక్స్పోజ్ కానీ సివియర్ కాఫ్ అట్లా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి మనం. సో మెజారిటీ పేషెంట్స్ నేను పోస్ట్ కోవిడ్ తర్వాత ఆస్తమా ఇన్సిడెన్స్ పెరిగింది. ఆస్తమా అంటే లైక్ అలర్జీ కేర్వే డిజీజ్ అంటాము సార్. నాకు బిఫోర్ కోవిడ్ నాకు ఇట్లా ఆస్తమా లాగే సింటమ్స్ ఏం లేకపోతుండే సార్, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నాకు ఈ సింటమ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు. అండ్ వెరీ రేర్లీ కొంతమందిలో మాత్రమే బ్లడ్ క్లాట్స్ అవడం చూసాము, బట్ మెజారిటీ కామన్ సింటమ్ ఈస్ లైక్ వీక్నెస్, బ్రెత్లెస్నెస్ అనమాట, ఎగ్జర్షనల్ డిస్నీ అంటాం, ఎక్కువ పని చేసినప్పుడు అలసిపోవడము, ఆయాసపడటము. అట్ ద సేమ్ టైం కొంచెం ఆస్తమా సింటమ్స్ పెరిగి ఉన్నాయి అనమాట, అదర్వైజ్ మెజారిటీ అయితే ఏం లేవండి. సో ఆస్తమా సింటమ్స్ అంటున్నారు, బేసిక్గా చాలామంది కామన్ ఆడియన్స్ ఉన్నారు, కొన్ని డిసీజ్లు వాళ్ళకి వచ్చేంత వరకే వాళ్ళకి తెలియదు, వచ్చిన తర్వాతనే దాని గురించి ఏమైనా రీసెర్చ్ తెలుసుకుంటారు, కానీ చాలామందికి ఆస్తమా అంటే తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా పక్కన ఉన్నోళ్ళకి ఇలా ఆస్తమా అంటే ఒక ఆస్తమా అంటారు, కానీ ఎగ్జాక్ట్లా అసలు ఆస్తమా అయింది, అసలు ఎట్లా ఫామ్ అవుతుంది, ఆ పేషెంట్ ఎట్లా సఫర్ అవుతారు వాళ్ళు ఆస్తమా ఉన్న వాళ్ళు? ఆస్తమా అనేది ఎయిర్వే డిసీజ్ అంటాం. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మనము లంగ్స్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం, ఒకటి ఆక్సిజనేషన్, ఇంకోటి లంగ్లోకి ఎయిర్ వెళ్ళే మార్గాన్ని ఎయిర్వేస్ అంటాం, లైక్ మేజర్ ఎయిర్వేస్, స్మాల్ ఎయిర్వేస్ అంటాం, లైక్ విండ్ పైప్స్ ఇంకా తెలుగులో చెప్పాలంటే గాలి గొట్టాలు, శ్వాసనాళాలు అంటాం. ఆస్తమా అనేది ఒక కాంప్లెక్స్ లాగా కొంతమందికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటే జీన్స్ ద్వారానే, వంశపారకంగా లైక్ మదర్ నుంచైనా ఫాదర్ నుంచైనా సరే జీన్స్ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఎలా వస్తుంది సార్ అంటే ఆ జీన్స్ ద్వారా అయితే హైపర్ ఇమ్యూన్ రియాక్షన్స్ మొదలవుతాయి అనమాట. అంటే మామూలుగా ఏం ఉండదు వాళ్ళకి, బట్ ఎప్పుడైతే సరే ఒక కోల్డ్ క్లైమేట్కి వెళ్ళినా, ఒక డస్ట్ ఎక్స్పోజ్ అయినా, ఆర్ వాళ్ళకి పడని వస్తువులను తీసుకున్నా కానీ వాళ్ళ బాడీ ఒక రియాక్షన్ తీస్తుంది అనమాట. అంటే హైపర్ ఇమ్యూన్ రియాక్షన్స్ ఉంటాం, అంటే మనకు కూడా డస్ట్ ఎక్స్పోజ్ మనం కూడా ఇబ్బంది పడతాం, బట్ వాళ్ళు కొంచెం డస్ట్ ఎక్స్పోజ్ కాగానే వాళ్ళ బాడీ హైపర్ ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది. అంటే ఆ శ్వాసనాళాలు రియాక్ట్ అవుతుంటాయి అనమాట. అవి రియాక్ట్ అవ్వడం అంటే ఏమైంది అంటే సైజ్ తగ్గుతాయి, అంటే డయామీటర్ తగ్గుతుంది, దాన్ని మనం బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటాం. అంటే ఇలా ఉండాల్సిన ఓపెనింగ్ దాని సైజ్ చిన్నగా అవుతుంది, ఆటోమేటిక్గా సైజ్ తగ్గుతాయి, ఏమవుతుంది మనకు కొంచెం బ్రెత్లెస్నెస్ అనిపిస్తుంది, అంటే గాలి లోపలికి ఎంటర్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది ఎక్కువ ఉన్నప్పుడు. కామన్గా దగ్గు, పొడి దగ్గు వస్తుంటుంది, చాలా మంది కొంచెం క్లోర్ క్లైమేట్ లో ఒకేషనల్ డ్రై కాఫ్ చేస్తూ ఉంటారు. డ్రై కాఫ్ అంటే వాళ్ళకి సింప్టమ్ ఉంటుంది కానీ పేషెంట్ నాకు దగ్గే వస్తుంది కానీ చిన్న కాఫ్స్ అయిపోయి కౌంటర్ మెడికేషన్ తీసుకుంటారు. అట్లా కామన్గా చాలా మంది ఆస్తమాలో కామన్ సింప్టమ్ ఇస్ డ్రై కాఫ్ విత్ సీజనల్ వేరియేషన్స్ ఆర్ కొంచెం డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు డ్రై కాఫ్ వస్తుంటుంది. ఇది పుట్టుకతోనే కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది, పుట్టుకతోనే వస్తుంది. కొంతమందికి మేనిఫెస్టేషన్స్ అంటే సింప్టమ్స్ ఎప్పుడు బయటపడ్డాయని చూస్తాం. కొంతమందికి చిన్నప్పుడు ఏమనిపించవు సింప్టమ్స్ అనేది, ఎర్లీ ఆన్సెట్లో అంటే కొంచెం 15 ఇయర్స్ దాటిన తర్వాత సింప్టమ్స్ బయటపడతా ఉంటాయి. కొంతమందికి 30 ఇయర్స్ 40 ఇయర్స్ దాకా ఏమి ఉండవు, 40 ఇయర్స్ తర్వాత సింప్టమ్స్ బయటపడతాయి, వాళ్ళని మనం లేట్ ఆన్సెట్ అంటాం.
ఈ కామన్ సింప్టమ్స్ డ్రై కాఫ్ రావడము, ఒక్కొక్కసారి ఎక్స్పెక్టరేషన్ తెమ్మడి కూడా పడుతుంది లాంగ్, కొంచెం లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు మనకు వీజింగ్ సౌండ్స్ ఉండడం, ఇలా చేసినట్టు గొంతులో ఒక విజిలింగ్ సౌండ్స్ లాగా వినపడుతుంటాయి. ఎస్పెషలీ మన చిన్నప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటాం విజిలింగ్ సౌండ్స్, దాన్ని వీజ్ అంటారు. ఆ వీజ్ రావడము ఛాతి మొత్తం పట్టేసినట్టు చెప్తారు అంట. అంటే పేషెంట్ సింప్టమ్ డిస్క్రైబ్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరేమన్నా చెస్ట్ పెయిన్ అని చెప్తారు, సార్ గాలి ఆడట్లేదు, ఆయాసంగా ఉంది. ఇంకోరేమో నాకు చెస్ట్ బాగా డిస్కంఫర్ట్ ఉంది సార్ అని చెప్తారు. సో సింప్టమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పేషెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ది కామన్ సింప్టమ్స్ ఆఫ్ ఆస్తమా. ఇప్పుడు మళ్ళా కోవిడ్ ఏదైతే ఉంది కదా సార్, మొన్నటి వరకు మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇట్లా చూసాం కదా, మళ్ళా బయట టాక్ ప్లస్ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి, మళ్ళా రాబోతుంది ఈసారి ఇంకా చాలా ఘోరంగా అటాక్ ఉంటుంది అండ్ దాని రిలేటెడ్ మనం ఇది రెడీ ఉండాలి వగరే వగరే అంటారు. సో ఇది ఎంతవరకు నిజం? బేసికలీ కోవిడ్ మనకు ఒక లెసన్ అయితే నేర్పించింది అండి, వీఆర్ అన్ప్రిపేర్డ్ అని తెలిసింది. ఓకే, వీఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాండమిక్. ఓకే, నాట్ ఓన్లీ పాండమిక్, ఎనీ ఎపిడమిక్, అంటే ఎపిడమిక్ పాండమిక్ అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఒకేసారి ఇన్వాల్వ్ అయితే మనం పాండమిక్ అంటాం. సో వీఆర్ అన్ప్రిపేర్డ్ ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో స్టిల్ దిస్ అన్ప్రిపేర్డ్నెస్ ఇస్ దేర్. అంటే మనకు కమ్యూనిటీ లెవెల్లో ఒక పాండమిక్ లా ఎపిడమిక్ స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని ఎలా కంటైన్ చేయాలని ట్రైనింగ్ ఎక్కడ లేదు. ఓకే, ఎక్కడ లేదు, ప్రిపేర్డ్నెస్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా. అంటే ఒకటి బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్ మనం అంత ప్రిపేర్గా ఉండలేము, బట్ వేరే అదర్ కంట్రీస్ క్యాన్ బి డూ ఆల్ దోస్ థింగ్స్, బట్ దే ఆల్సో అన్ప్రిపేర్డ్. ఎందుకంటే కోవిడ్ లాంటి వైరసెస్ అనేది ముందు ముందు కూడా వస్తాయండి, ఇప్పటి నుంచో ఉన్నాయి. అంటే దిస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ అవుట్ బ్రేక్స్ అనేవి కాదు, ఫ్రమ్ హిస్టరీ దే యూ క్యాన్ సీ నెవర్ హావ్ మెనీ అవుట్ బ్రేక్స్ అండి. బట్ అదర్ టైం మనం హ్యూమన్ పాపులేషన్ ఎలా ఉండేది, ఒక తెగలుగా ఉండేవాళ్ళం మన పూర్వీకులు. ఎలా అంటే ఒక ఏరియాలో ఒక 100 పీపుల్ ఉంటే ఇంకో 100 పీపుల్ ఉంటారు, వీళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఏమి ఉండేది కాదు. సో ఒక దగ్గర వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే సెల్ఫ్ కంటైనింగ్ అక్కడే మాత్రమే ఉండిపోయేది. సో నేచురల్గా ఐసోలేట్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాదు, మనం ఈరోజు మార్నింగ్ ఇండియాలో ఉంటే రేపు నైట్ కల్లా ఇంకో కంట్రీలో ఉంటాం, కాంటెంట్ మారుతున్నాం. సో డిఫరెంట్ డిఫరెంట్. సో ఒక దగ్గర వైరస్ స్టార్ట్ అయింది అనుకోండి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ లైక్ కోవిడ్ అని కాదు, కోవిడ్ లైక్ వైరసెస్ అనేవి ముందు ముందు వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. దీనికి కొంచెం ముందు ముందు బేసిక్ జాగ్రత్తలు కూడా ఏం తీసుకోవాలి సార్? బేసిక్ జాగ్రత్తలు అనేది మనకు ఇఫ్ యు సీ లైక్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్ వెళ్దాం అనుకోండి, మనం అక్కడ చాలా మంది మాస్క్ పెట్టుకొని ఉంటారు ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో బిఫోర్ కోవిడ్ ఆల్సో. వాళ్ళు ప్రిపేర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు టీచింగ్ ఫ్రమ్ స్కూల్ కిడ్స్ నుంచి, సపోజ్ జలుబు చేస్తుంది అనుకున్నాం, జలుబు అంటే వైరల్ ఇన్ఫెక్షనే కదా, కోవిడ్ కూడా ఒక స్మాల్ కోల్డ్ జలుబు లాంటిది, ఇమ్యూనిటీ బాగుండే వాళ్ళకి. చాలా మంది జలుబు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాస్క్ పెట్టుకుంటారు, ఎందుకు వాళ్ళ గురించే కాదు నా వల్ల ఇంకో ఎఫెక్ట్ కావద్దని. ఎక్సలెంట్, సెల్ఫ్ అవేర్నెస్ అది మన దగ్గర లేదు. ఓకే, మన దగ్గర లేదు. సో వెరీ కంట్రీస్ లైక్ జపాన్ కంట్రీస్ ఎస్పెషల్లీ కాల్డ్ కోల్డ్ అని కానీ వాళ్ళు పెట్టుకుంటారు అండ్ ఫేమస్ ప్రికాషన్స్ అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, మనం కోవిడ్ అయితే మనం పాటించాము, స్పిరిట్ వేసుకోవడం కానీ, మన శానిటైజర్ వాడడం కానీ, పాకెట్ బెదిరి వాళ్ళం. ఇప్పుడైతే ఎవరందరూ ఉన్నారో శానిటైజర్ లేదు, మనం ఓన్లీ కోవిడ్ వైరస్ చూస్తాం. కోవిడ్ కన్నా ముందు నుంచి మనకు ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంది, స్వైన్ ఫ్లూ అంటాము, అది ఎప్పటి నుంచి అవుట్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి. స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ కూడా ఉంది కానీ ఎవరు తీసుకోరు, ఈ ప్రికాషన్స్ ఎవరు పాటించరు. ఎందుకంటే యాక్చువల్గా ఈ యూనివర్సల్ ప్రికాషన్ అంటాం, ఎప్పుడైతే సరే మనం ఎప్పుడైతే మనం రెగ్యులర్గా పాటిస్తుంటామో యాజ్ అ హ్యాబిట్గా ఉంటామో మెజారిటీ వైరల్ ఇన్ఫెక్షన్ మనం తప్పించుకోగలుగుతాం. రైట్. సో బేసిక్గా ఇంకా థర్డ్ వేవ్ ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ వచ్చినా, ఫోర్త్ వేవ్ వచ్చినా, మనం కనుక ఈ బేసిక్ థింగ్స్ కోవిడ్ అప్పుడు ఏదైతే ఫాలో అయినామో అది 100% ఫాలో అవ్వాలి. సో దట్ మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్స్ అని మనం ఆ టైంలో చాలా మంది ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని అట్లా కాదు, బేసికలీ అవన్నీ ఏంటంటే ఎథిక్స్, అంటే బేసికల్ ఎక్కడ మనకు అది పనిచేస్తా తెలియదు అన్ని సేల్ చేసేవాళ్ళు. బట్ మన కిచెన్ లోనే నేచురల్ ఇమ్యూనిటీ బూస్ట్ చాలా ఉన్నాయండి, డైలీ ఇట్స్ అ డైలీ రొటీన్ హ్యాబిట్ అనమాట. ఎక్సర్సైజ్ ఒకటి, ఎనీ ఎక్సర్సైజ్ హ్యాబిట్ విల్ హ్యావ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ అనమాట, ప్రాపర్ ప్రోటీన్ డైట్ అనేది మన ఇండియన్ డైట్ లో తక్కువగా ఉంటుంది. సో యూ షుడ్ మేక్ సమ్ ప్రోటీన్ డైట్ ఇండియన్ డైట్ ఆల్సో. సో ఇలా రెగ్యులర్ డైటరీ చేంజెస్ చేసుకోవడము ఇది రొటీన్ గా ఉండాలి. ఏదో మనం జబ్బు వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక బలమైన ఆహారం తీసుకొని జబ్బు తగ్గిపోయిన తర్వాత మన రొటీన్ మన పాత హ్యాబిట్స్కి వెళ్ళిపోతే మాత్రం కుదరదు. సో లైక్ డైలీ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ని మనం ఫైట్ చేసే ఇమ్యూనిటీ మన దగ్గర ఉంటుంది. బేసిక్గా మన బాడీ అంతా కూడా బ్రీతింగ్ ప్రాసెస్ లోనే నడుస్తుంటాయి కదా సార్. సో ఈ బ్రీతింగ్ కూడా ఎంతైతే తీసుకోవాలో బాడీకి తగ్గట్టు అంత చాలా మంది తీసుకోవట్లేదు, అది తీసుకోవట్లేదని కూడా వాళ్ళకి ప్రాపర్గా తెలియట్లేదు.
దానికోసం కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు బ్రీతింగ్ ప్రాసెస్, యోగా ఇట్లాంటివి, లైక్ మెడిటేషన్ లేదంటే ప్రాణాయామం ఇట్లాంటివన్నీ చేస్తే బాగా ఎంతైతే బాడీకి బ్రీతింగ్ అవసరం అంత దొరుకుతుంది, బ్రెయిన్ రిలాక్సేషన్, స్ట్రెస్ తగ్గుతుంది, సో బాడీలో ఆర్గన్స్ అన్నీ పనిచేస్తాయి అని చాలామంది చెప్తున్నారు బయట కూడా అవేర్నెస్ రిలేటెడ్. కానీ ఆయన తెలుసుకున్న తర్వాత కూడా అబ్బా యోగా చేయాలా, ఇప్పుడు ప్రాణాయామం చేయాలా, ఇవన్నీ చేయాలని చెప్పి జనాలు చేస్తలేరు. సో దాని తర్వాత ఏదైతే బాడీలో బ్రీతింగ్ ప్రాసెస్ ఎంతైతే జరగాలో అంత జరగట్లేదు. సో అసలు బాడీకి బ్రీతింగ్ ప్రాసెస్ అనేది ఎంతవరకు అది ఏదైతే తీసుకోవాల్సిందో కరెక్ట్? బ్రీతింగ్ ప్రాసెస్ అనేది మనం అనుకోని చేయమండి. ఓకే, డిఫాల్ట్. బట్ డిఫాల్ట్ అంటే మనకు సెంటర్స్ ఉంటాయి, రెస్పిరేటరీ సెంటర్స్ ఉంటాయి, అవి కంట్రోల్ చేస్తుంటాయి మన బ్రీతింగ్ ప్యాటర్న్ని. బట్ అది ఇన్వాలంటరీగా జరిగిపోతూనే ఉంటుంది, మనం నిరంతరం ప్రక్రియ కాదు. మనం పడుకుంటాం, మనం పడుకుని మనం గాలి ఎలా తీసుకుంటాం, తీసుకుంటూనే ఉంటాం. అంటే బ్రెయిన్ స్టెమ్లో రెస్పిరేటరీ సెంటర్స్ ఉంటాయి అన్నమాట, అంటే బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. అది ఇన్వాంటరీ అంటే ఆ సెంటర్స్ అనేవి కొన్ని రిసెప్టర్స్ ద్వారా మన బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటుంది. సపోజ్ మీరు పరిగెడుతున్నారు, పరిగెడుతున్నప్పుడు మీకు తెలియకుండా మీరు ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటారు, మీరు అనుకోరు ఫాస్ట్గా గాలి తీసుకోవాలని, బట్ ఆటోమేటిక్గా మీరు రిక్వైర్మెంట్ ప్రకారం మీ బ్రీతింగ్ డేట్ మారిపోతుంది. మీరు టెన్షన్గా ఉన్నారు, యాంగ్జైటీగా ఉన్నారు, కొంచెం ఫాస్ట్గా గాలి తీసుకుంటూ ఉంటారు, మీ బాడీ ఆటోమేటిక్గా ఫాస్ట్గా గాలి తీసుకొని చేస్తుంటుంది. బట్ మీరు ఇప్పుడు యోగా చేస్తున్నారు, ఒక 5 నిమిషాలు గాలి ఆపుకోమంటే మీరు ఆపుకోగలుగుతారు, నిదానంగా గాలి పీల్చుకుని నిదానంగా గాలి పీల్చుకుంటారు. అప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? సో సింపుల్ థింగ్, ఫిజియాలజీ అంటాం, రెస్పిరేటరీ ఫిజియాలజీ. మనకి బ్రెయిన్ లో రెస్పిరేటరీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ స్టెమ్ లో ఉంటాయి. బట్ సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం, హైయర్ ఫంక్షన్. మనం ఒక కమాండ్ పాస్ చేస్తున్నాం, కింద కమాండ్ పాస్ చేసినప్పుడు ఆ కమాండ్ ప్రకారమే మనం గాలి తీసుకుంటాం. సో నార్మల్గా ఇన్వాలంటరీ బ్రీతింగ్, మనం అనుకోకుండా గాలి తీసుకుంటూనే ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తున్నామో గాలి మెల్లగా తీసుకోవాలి, నిదానంగా వదలాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనం కంట్రోల్ తీసుకుంటాం. అది టెంపరీ థింగ్ అంతే. ఎలా పనికి వస్తుందంటే లైక్ మెడిటేషన్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు మనం స్లోగా బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీత్అవుట్ చేయడం వల్ల ఒకటి మనం మజిల్స్ని స్ట్రెయిన్ చేస్తున్నాం. ఓకే, ఇందాక మనం అనుకున్నాం గాలి లోపలికి ఎంటర్ కావాలంటే అదంతా వెళ్ళిపోదు, మనం సక్ చేయాలి గాలి లోపలికి. ఎలా సక్ చేసుకోవాలంటే రెస్పిరేటరీ మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, రెస్పిరేటరీ మజిల్స్ ఎలా స్ట్రాంగ్ ఉంటాయో వాటి ఎక్సర్సైజ్ చేసుకో. లైక్ మనం ప్రాణాయామం చేసేటప్పుడు అయినా సరే, బ్రీతింగ్ డైఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటాం మామూలు, కొన్ని బాబాలు పనుకొని ఇట్లా కడుపుని లోపల వేస్తూ ఉంటారు. డైఫ్రమ్ ఇస్ మేజర్ రెస్పిరేటరీ మజిల్. దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడము. ఇంకొకటి ఎలా ఉంటుందంటే మనకి బ్రీతింగ్ ప్యాటర్న్స్ మార్చుకున్నప్పుడు గాలి తీసుకోవడం మొదలయడం వల్ల మనం మన నర్వస్ సిస్టమ్ అనేది కోఆర్డినేషన్గా ఉంటుంది, కోఆర్డినేషన్గా ఉంటుంది. సో సమ్టైమ్స్ మీరు స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు, వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు డీప్ డైవ్ చేస్తుంటారు, చాలాసేపు నీటిలో గాలి లేకుండా కానీ వాళ్ళు పని చేయగలుగుతారు. ఎలా అంటే దేర్ వెల్ ట్రైన్డ్ అనమాట. సో వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ అవుతుంటుంది అనమాట. మీరు పరిగెడుతున్నారు, అదే ఒక హుసేన్ బోల్ తీసుకున్నాం అనుకోండి, ఆయన ఎంత ఫాస్ట్ పరిగెత్తినా కానీ అంత బ్రీతింగ్ రేట్ ఉండదు ఆయన, వెల్ కంట్రోల్ రేట్ ఉంటుంది. ఎలా వస్తుందంటే ట్రైనింగ్ అనమాట. మనం ఎంత ఫాస్ట్గా రెగ్యులర్ ట్రైన్ చేస్తుంటామో మన నర్వస్ సిస్టమ్ కూడా అంతే రియాక్ట్ అవుతుంటుంది. మనం రెగ్యులర్ ట్రైన్ చేయలేదు అనుకోండి, మన స్టెప్స్ కానీ ఆయాసపడతాం ఒక 10 స్టెప్స్ కానీ. అదే మీరు బాగా ట్రైన్ అయిన అనుకోండి, ఒక 5-4 సెకండ్స్ తర్వాత కూడా మీరు కామ్గా ఉంటారు, మీ బాడీ ఎక్కువ రియాక్ట్ కాదు. ఇట్స్ ఆల్ కమ్స్ టు ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ చేస్తుండాలి, ఎక్సర్సైజ్ నేను అనుకున్నాను, డైలీ రొటీన్. ఇఫ్ డైలీ హ్యావ్ మార్నింగ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, లైక్ ఎనీ వెయిట్ ట్రైనింగ్, ఎనీథింగ్ యూ క్యాన్ డూ, యూ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నారు కాబట్టి జనరల్గా బయట ఒక్కొక్కరు చెప్తున్నారు, నాకు కూడా సజెషన్స్ ఇచ్చారు అట్లా, డైలీ మినిమం 5,000 స్టెప్స్ వాక్ చేయడం మంచిది లంగ్స్కి, వాట్ ఎవర్ బ్రీతింగ్కి 10,000-15,000. అసలు బేసిక్గా ఈ ఎన్ని స్టెప్స్ వాక్ చేస్తే మనిషికి మంచిది? అట్లా మన క్రైటీరియా అనేది ఉండదండి. మనం డైలీ మనకి ఏమంటారు అంటే ఫిజికల్ యాక్టివిటీ, 30 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఎనీ ఫామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. అట్లా వీక్లీ 4-5 టైమ్స్ ఇస్ ఈక్వల్. ఓకే, ఆర్ 1 డే 30 మినిట్స్ ఆఫ్ స్మాల్ వెయిట్ ట్రైనింగ్ ఇస్ ఓకే ఫర్ నార్మల్ పర్సన్. ఓకే, నార్మల్ పర్సన్. బట్ అగైన్ డిపెండ్స్, 30 మినిట్స్ వాక్ చేయలేము సార్ అంటే డిపెండ్స్, కొంతమంది ఒబేస్ ఉంటారు, వాళ్ళు నడవలేరు. సో మనం 30 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ డైలీ మస్ట్ చేయించుకోండి ఫర్ ఎవరీ బాడీ అనమాట. మనం నడవాలి, పరిగెత్తాలంటే అన్ని కలుపుకోవచ్చు. బట్ 5,000 కిలోమీటర్స్, 5,000 స్టెప్స్ కానీ, 10,000 స్టెప్స్ కానీ, అలా క్రైటీరియా ఉండదు. 30 మినిట్స్ యాక్టివిటీ అంటాం అంతే. రైట్ సార్, ఇప్పుడు బేసిక్గా లంగ్స్ రిలేటెడ్ మీరు ఈరోజు డీల్ చేస్తున్నారు, యువర్ ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ కదా సార్, ఈ లంగ్స్ రిలేటెడ్ చాలా మందికి మీరు అలాంటి కేసెస్ కూడా చూసారు ఫెయిల్ అయింది. సో అసలు లంగ్స్ ఎందుకు ఫెయిల్ అయితే దానికి ఫెయిల్ కావడానికి రీజన్స్ మల్టిపుల్గా ఉన్నాయి కదా, ఆ రీజన్స్ ఏంటి సార్? ఒకటి లంగ్స్ ఫెయిల్ అవడానికి అక్యూట్ కాజెస్ అనమాట, అంటే ముందు పేషెంట్ బాగుంటాడు, అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు, సడన్ గా ఫీవర్. లంగ్స్ ఫెయిల్ యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది సార్?
అలా ఉండదండి. లంగ్స్ ఫెయిల్ అనేది డిఫరెంట్ స్టోరీ. అగైన్ మనం హార్ట్ ఫెయిల్ లాగా లంగ్స్ ఫెయిల్ అనేది డిఫరెంట్ థింగ్. ఓకే, అది నేను చెప్తాను అన్నమాట. ఫస్ట్ షార్ట్ లంగ్స్ సడన్గా ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే లైక్ ఏమైనా యాక్సిడెంట్స్ అప్పుడు ఏమైనా లంగ్స్ కన్ఫ్యూజన్స్ అవ్వడం కానీ, ఆర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల, నిమోనియా రావడం వల్ల లంగ్స్ అనేవి ఒక్కొక్కసారి సివియర్గా రియాక్ట్ అవుతాయి. అంటే దాని సివియర్ ఏఆర్డిఎస్ అంటారు, అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్టర్బ్ సిండ్రోమ్ అంట. అంటే లంగ్స్ మొత్తం రాయిలాగా మారిపోతాయి. మామూలుగా లంగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ బెలూన్ అనమాట, వెరీ సాఫ్ట్, ఫ్లెషీ. ఇట్లా మనం ముట్టుకుంటే ఇట్లా బెలూన్ లాగా కంప్రెస్ చేసుకోవచ్చు. బట్ లంగ్ విల్ బికమ్ లైక్ ఎ లివర్ లైక్ కన్సిస్టెన్సీ, అంటే గట్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో అప్పుడు ఎయిర్వే ఫంక్షన్స్ అన్ని పోతాయి అన్నమాట. అది అక్యూట్ ఈవెంట్. ఆ అక్యూట్ ఈవెంట్ లో మనం వెంటిలేటర్ పైన పెడతాం పేషెంట్ ని, కొంతమంది ఎక్మో పైన పెడతాం, కొంతమంది 15 days 1 month రికవర్ అవుతారు, లంగ్ అనేది రికవర్ అవుతుంది. కొంతమందికి లంగ్ కి రెసిడ్యువల్ డ్యామేజ్ మిగిలిపోతుంది, అంటే లంగ్ ఫైబ్రోసిస్ గా మారిపోతుంది. ఫైబ్రోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. దెన్ ద పేషెంట్ విల్ హ్యావ్ అ లైఫ్ టైమ్ ఇంపాక్ట్స్ అనమాట. ముందులాగా యాక్టివ్ గా ఉండలేడు, అలసిపోతాడు. సమ్ పీపుల్ విల్ డిపెండ్ ఆన్ ఆక్సిజన్ ఫర్ లైఫ్ టైమ్, దట్ ఇస్ లంగ్ ఫెయిల్యూర్. అండ్ సమ్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటాం మనం, లైక్ ఆస్తమా, లైక్ సిఓపిడి బికాస్ ఆఫ్ స్మోకింగ్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ ఉంటాయి మనకు. కొంతమందికి టీబీ వల్ల లంగ్స్ డ్యామేజ్ జరిగి ఉంటాయి, పర్మనెంట్ డ్యామేజ్ అనమాట, ఇన్ఫెక్షన్స్ వల్ల, వాటి వల్ల పొల్యూషన్ వల్ల డ్యామేజ్ కానీ, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటాం మనం. చాలా మంది మనకి ఇండియాలో సింగర్ అయినా చూస్తాం, కోల్ వర్కర్స్, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, కోల్ వల్ల లంగ్స్ డ్యామేజ్ ఉంటాయి. అవి ఒక రోజులో కాదు, అది ఇయర్స్ టు ఇయర్, ఇయర్స్ టుగెదర్ లంగ్స్ ఎక్స్పోజ్ అవడం వల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ జరిగిపోతూ ఉంటాయి. దాన్ని మనం కోల్ వర్కర్ నిమోకోనియోసిస్ అంటారు. ఇవన్నీ లంగ్ ఇంపాక్ట్ క్రియేట్ అవడం వల్ల లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు దే విల్ హ్యావ్ ఫ్రీక్వెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఆయస్ పడడం కానీ, ఫ్రీక్వెంట్గా బ్రాంకైటిస్ రావడం కానీ. సమ్ పీపుల్ విల్ డిపెండ్ ఆన్ ఆక్సిజన్ అనమాట. సో నార్మల్ పర్సన్ కంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ ఒక 10 years తగ్గిపోతుంది. ఓకే. అండ్ సడన్గా వాళ్ళకి మేజర్ ఈవెంట్ ఎప్పుడైనా రావచ్చు వాళ్ళకు అట్లా. బట్ ఇక్కడ మోర్టాలిటీ అంటే మనము చనిపోయే అవకాశాల కంటే లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మార్బిడిటీ ఎక్కువ ఉంటాం. మన మార్బిడిటీ అంటే ఏంటంటే మనం చనిపోవాల్సిన అవసరం లేదు, బట్ మనం ఇక్కడ నుంచి ఒక 5 రోజులకి ఆక్సిజన్ అవసరమైన అనుకోండి, మనం ఏం పని చేయలేము, ఇంట్లోనే ఉంటాం. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వెరీ పూర్గా ఉంటుందండి. చిన్న చిన్న పని కూడా చేసుకోలేరు, బయటకు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆయాసం అవుతుంది వాళ్ళకు. సో ఇఫ్ యు సీ దట్ మోర్టాలిటీ, అంటే మనం చనిపోవడం అవసరం లేదు, మనం ఆ పని చేయలేకపోతే ఇది మార్బిడ్ అంటాం. ఆ పీపుల్ చాలా ఎక్కువగా ఉంటుంది లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో సఫర్ అవుతుంటారు లైఫ్ లాంగ్, చనిపోరు బట్ సఫరింగ్ ఉంటూనే ఉంటుంది చివరి దాకా. సో ఈ బేసికల్ లంగ్స్ ప్రాబ్లం అనేది, అంటే లంగ్స్ ఫెయిల్ కావడానికి మీరు కొన్ని రీజన్స్ చెప్పారు కదా, ఇందులో టాప్ 2 or 1 or 3 రీజన్స్ ఏంటి సార్? సిఓపిడి, స్మోకింగ్, స్మోకింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ నిమోనియాస్. నిమోనియాస్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే, ఈ స్మోకింగ్ రిలేటెడ్ టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని సిఓపిడి అంటారన్నమాట. ఓకే, ఈ స్మోకింగ్ రిలేటెడ్ ఏదైతే ఉంది కదా సార్, జనాలు కొంతమంది మన ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు చూస్తుంటాను 2, 3, 5, 10 అట్లా పోతున్నారు. ఇనిషియల్గా స్మోకింగ్ హ్యాబిట్ అనేది లైక్ ఫ్రెండ్షిప్లో కానీ మామూలు కానీ, ఇట్ స్టార్ట్ విత్ 1 అకేషనల్ లైక్ పార్టీ అని చెప్తారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అన్నమాట. బట్ after 1-2 years everybody be a chronic smoker anamata. This addiction particularly not like alcohol addiction anamata. Alcohol addiction anedi chaala mandi maneyagalutaru. Okay, but if you start once smoking, dani aapadam chaala kashtam. Even if you do therapy, drug support ichina gaani, will power leyandi smoking cessation cheyaleru. Okay, chaala mandi stop chestaru, malli restart chestaru, stop chestaru, restart chestaru. So smoking cessation anedi very difficult process anamata. So better not to స్టార్ట్ స్మోకింగ్ రాదన్ స్ట్రగ్లింగ్ స్టాపింగ్ స్మోకింగ్. అంటే నాట్ టు స్టాప్ స్మోకింగ్ అని అంటే టీవీలో యాడ్స్ వస్తున్నాయి, ప్లస్ ఇంకా బయట అవేర్నెస్ ఎక్కువ ఉంది, బట్ అయినా కూడా వీళ్ళకి రియాక్షన్ లేదు కాబట్టి కొంచెం మీరు విడమర్చి ఈ స్మోకింగ్ రిలేటెడ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎంత తొందరగా వీళ్ళకి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు కామన్గా ఒకప్పుడు మనము స్మోకింగ్ అంటే ఓన్లీ లంగ్స్ అనుకుంటారండి, స్మోకింగ్ లంగ్సే కాదండి, ఇట్స్ సిస్టమిక్ డిజార్డర్. అంటే అన్ని ఆర్గన్స్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది, మనం లంగ్స్ ఒకటే కాదు. సరే లంగ్స్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు, కానీ ఇప్పుడు మేము చూసేది మేజర్గా కార్డియాక్ ఈవెంట్స్ అనమాట, లంగ్స్తో పాటు కార్డియాక్ ఈవెంట్స్ అనమాట. ఎర్లీ 30 years 25 years మేజర్ హార్ట్ అటాక్స్ అనమాట. సో వాళ్ళు అనుకుంటారు, మా ఎగ్జాంపుల్ తీసుకుంటారు, రాంగ్ ఎగ్జాంపుల్స్. ఐ నో 1 పర్సన్ హీ స్మోక్ ఫర్ 70 years 80 years స్టిల్ అలైవ్. ఇట్స్ అ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్. ఓకే, ఎవ్రీ స్మోకర్ రైట్ ఫ్రమ్ డే 1, ప్రతి ఫస్ట్ డే సిగరెట్ తాగినప్పటి నుంచి ప్రతి స్మోకర్ లైఫ్ టైమ్ కాంప్లికేషన్స్ కి రెడీగా ఉండాల్సింది. రైట్, ఓకే, అన్లెస్ అంటిల్ యూ స్టాప్ స్మోకింగ్ యూ రెడీ ఫర్ ఎనీ కాంప్లికేషన్ అట్ ఎనీ టైమ్.
దట్ ఈస్ సడన్ ఈవెంట్ అనమాట. తర్వాత రిగ్రెట్ అవ్వలేము. ఓకే, లైక్ ఎట్లా అంటే లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అనమాట. సో ఐ హావ్ సీన్ వన్ యంగ్ పర్సన్, ఒక 18 ఇయర్స్ బాయ్ అతను, హీ యూస్ టు స్మోక్ ఫ్రమ్ ఇట్స్ 7th క్లాస్ ఇట్ సీమ్స్. వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేశారు, అన్నీ చేశారు. రైట్ నౌ హీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ హ్యాబిట్స్ అనమాట. కంట్రోల్ లేదు, ఎందుకంటే ఎర్లీ లైఫ్లో స్టార్ట్ చేశారు, తెలియదు. సో మెజారిటీ స్మోకర్స్ రైట్ నౌ కంట్రీ కండిషన్ కూడా బాగాలేదు, కండిషన్ బాగాలేదు. ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ అయితేనే ఉంటాడు, లంగ్స్ డ్యామేజ్ అయినాయి, లంగ్స్ మొత్తం బబుల్స్ బబుల్స్ లాగా ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా ఆయన నిమోథరాక్స్ లాగా వస్తారు, మల్టిపుల్ ఆపరేషన్స్ లాగా. ఏం పని చేయలేడు ఆయన, జస్ట్ లైక్ నార్మల్ లైఫ్. ఐ డోంట్ థింక్ యూ డూ ఎనీ వర్క్ రైట్ నౌ, అంటే కామ్ ఉండడం అంత ఇంకా. బట్ స్టిల్ ఈస్ కంటిన్యూయింగ్ హ్యాబిట్ అనమాట, అంటే హీ నో దట్ ఈస్ గోయింగ్ టు డై అండ్ ఈస్ కంటిన్యూయింగ్ అగైన్ కంటిన్యూయింగ్. సో మెజారిటీ అనేది స్మోకింగ్ రైట్ నౌ మన కంట్రీలో యంగ్ పాపులేషన్, మేబీ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, స్కూల్స్ స్టార్ట్ అవుతుంది. బై ద టైమ్ దే కమ్ ఫర్ 25 ఇయర్స్ వచ్చేసరికి ది వీఆర్ సీయింగ్ ద కాంప్లికేషన్స్ అనమాట. కాంప్లికేషన్స్ ఒకప్పుడు మనము స్మోకింగ్ అంటే 35-45 ఇయర్స్ కో 50 ఇయర్స్ కో చూస్తాం, రైట్ నౌ వీఆర్ సీయింగ్ 25 ఇయర్స్ 20 ఇయర్స్ కి మనం కాంప్లికేషన్స్ చూస్తాం. మధ్యలో గర్ల్స్ కూడా సంఖ్య ఎక్కువ. నో నో, ఎవ్రీబడీ, దేర్ ఇస్ నో జెండర్ డిఫరెన్షియేషన్ హియర్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంతే, అవైలబిలిటీ ఇస్ ఫ్రీలీ అవైలబుల్. సో గవర్నమెంట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టొబాకో ఎవ్రీథింగ్, సో ది సేల్ ఇస్ వెరీ మచ్ అనమాట. అండ్ ఇంకో కొన్ని కంట్రీస్లో వ్యాపింగ్ అని ఒక ట్రెండ్ మొదలైంది, దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. ఇది స్మోక్ పొగ రాదు, నికోటిన్ ఉంటుంది ఓన్లీ, దీనివల్ల టార్ ఏమి ఉండదు, సో లెస్ కెమికల్స్ అంటారు, కానీ దిస్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్ అగైన్. సో స్మోకింగ్ ఎనీ ఫార్మేషన్, లైక్ మీరు వ్యాపింగ్ అనుకోండి, టొబాకో, ఎనీ ఫార్మేషన్ ఈస్ వెరీ డేంజరస్ టు హెల్త్. డోంట్ డే టు టచ్ ఇట్. ఇఫ్ యూ టచ్ ఇట్, ఫేస్ ద కాంప్లికేషన్స్. ఈ స్మోకింగ్ రిలేటెడ్ కూడా సార్, ఇప్పుడు కొంతమంది ఒక 2-3-5 ఇట్లా తీసుకుంటున్నారు పర్ డే, ఒక 1 అవర్కి ఒకసారి ఇట్లా వెళ్తారో స్ట్రెస్ ఉందని చెప్పేసి తీసుకొని వచ్చేస్తున్నారు. సో నేను అడుగుతున్నాను అనమాట, దీనివల్ల చాలా ఘోరమైన పరిణామాలు ఉంటాయా, వగర వగర ఉంటాయంటే వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్నాం కదా, మా వాడైతే నేను 5 తీసుకుంటున్నాడు, 10 తీసుకుంటున్నాడు, వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు. అంటే దీని పరిణామం అనేది వితిన్ డేస్లో ఆర్ వితిన్ వీక్స్లో ఎంత ఘోరంగా ఇంపాక్ట్ అయితే తర్వాత ఎట్లా ఫేస్ చేయాలి? బేసికల్లీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమందికి వెంటనే వస్తుంది, బట్ మెజారిటీ పీపుల్కి వెంటనే రాకపోవడం వల్లనే దేర్ సైటింగ్ రాగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. మనం స్టార్టింగ్లోనే ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, ఎవరు చేయరు, కానీ కొంతమంది టైం ఇస్తుంది. లైక్ దట్ ఇస్ బ్యూటీ ఆఫ్ అవర్ లంగ్స్ అనమాట, మన లంగ్స్ కెపాసిటీ బెటర్గా ఉంటుంది కాబట్టి మనం ఆ టైం తీసుకుంటాం. సో బై ద టైమ్ యూ డెవలపింగ్ సమ్ కాంప్లికేషన్స్, అట్లీస్ట్ 15-20 ఇయర్స్ టైం పడుతుంది. సో ఆ లోపల ది డ్యామేజ్ ఇస్ పర్మనెంట్. Even if you stop at that time also, it won't reverse back again. So, 10-15 years damage ni manam taravata lifelong mana lead cheskovalsu vastundi. Baba. So, start cheyakapodam better. బట్ ఎంత ఎర్లీగా స్టాప్ చేసినా కానీ వీ హ్యావ్ అడ్వాంటేజెస్ అనమాట. సో మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ థింగ్ చూద్దాం. ఇఫ్ యూఆర్ యువర్ స్మోకర్ ఆల్సో రైట్ నో, ఇఫ్ యూ స్టాప్ ద స్మోకింగ్, ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్ అనమాట. దీనికి ఏమన్నా ప్రొసీజర్స్ ఉన్నాయా సార్? అంటే స్మోక్ ఫస్ట్ విల్ పవర్, అంటే అది విల్ పవర్ వాళ్ళకి లేదు అని అంటారు, ఇంకేమన్నా లేకపోతే డిపెండింగ్ ఆన్ డ్రగ్స్, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్, కౌన్సిలింగ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, బట్ ఫస్ట్ థింగ్ ఇస్ విల్ పవర్. విల్ పవర్ తోటే మనం మాక్సిమం స్టాప్ చేయడం ట్రై చేయాలి. డిపెండింగ్ ఆన్ నికోటిన్ రీప్లేస్మెంట్స్ విల్ హెల్ప్ యూ ఇన్ సమ్ ఎక్స్టెంట్, బట్ మేజర్ ఇస్ విల్ పవర్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్, యూ షుడ్ స్టాప్ ఇట్ అంతే. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఎవరైతే స్మోక్ చేస్తుంటారో, ఒక రెగ్యులర్గా ఒక ఫ్రెండే ఉన్నాడు అనుకోండి, డైలీ ఇద్దరే టైం స్పెండ్ చేస్తుంటారు. సో ఒక ఇతను డైలీ స్మోక్ చేస్తున్నాడు ఇంకోటి నాన్ స్మోకర్ అనమాట, బట్ ఇదైతే స్మోక్ ఇతను చేస్తున్నాడో, ఈ పొగ ఏదైతే ఉందో ఇతను కూడా ఇట్లా వదిలినప్పుడు ఈయన పీడ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సార్? సో ఇతను కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే స్మోకింగ్ చేసిన వాళ్ళు కాకుండా మన పాసివ్ స్మోకింగ్ అంటాం మనం. ఓకే, స్మోకింగ్ చేసే వాళ్ళకి కనీసం ఫిల్టర్ ఉంటుంది, సిగరెట్ బ్యాక్ పైన ఒక ఫిల్టర్ ఇస్తారు వాళ్ళు. ఓకే ఓకే. సో అట్లీస్ట్ సమ్ ఫిల్టర్ వల్ల సమ్ బెనిఫిట్ అనుకోండి, అంతే, కొంచెం బెనిఫిట్ తగ్గుతుంది అనుకోండి. బట్ ప్యాసివ్ స్మోకింగ్ అట్లా కాదు కదా, కంటిన్యూస్గా యూస్ స్మెల్ ద కంటిన్యూ నాన్, అంటే నాన్ ఫిల్టర్డ్ స్మోక్ని కంటిన్యూస్గా పిలుస్తూ ఉంటాడు, అంటే మోర్ ఇంపాక్ట్ ఆన్ నాన్ ప్యాసివ్ స్మోకర్ రాదర్ దాన్ యాక్టివ్ స్మోకర్. చాలా దూరం జరిగిపోవాలి, చాలా దూరం జరిగిపోవాలి. జస్ట్ లైక్ మనము విలేజెస్లో, మనము ఎస్పెషల్లీ మన ఇండియన్ కండిషన్స్లో, ఇందాక సిఓపిడి ఎందుకన్నాము అంటే విలేజ్ కండిషన్స్లో ఇప్పుడు చూడట్లేదు. మన కొద్ది ఓల్డర్ జనరేషన్, మన అమ్మమ్మలు కావచ్చు, మన నానమ్మలు కావచ్చు, వాళ్ళప్పుడు చిన్న కట్టెలపై వాడేవాళ్ళు, లైక్ కట్టెలపై వాడి పొద్దు నుంచి సాయంత్రం దాకా వంట చేసుకుంటా అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్, అక్కడే కూర్చుంటే వాళ్ళు. సో డైలీ దే యూస్ టు లైక్ 6-8 అవర్స్ కిచెన్లో కూర్చుంటే
ఇట్ లీడ్స్ టు ద స్మోకింగ్ కండిషన్ ఓన్లీ, ప్యాసివ్ స్మోకింగ్ లానే అది కూడా ఆల్మోస్ట్ లైక్ డైలీ ఒక 2-3 సిగరెట్ ప్యాకెట్స్ తాగినట్టే ఎఫెక్ట్ అది. సో ఇన్ షార్ట్ ఎవరైతే ఇప్పటి నుంచి స్మోకర్స్ ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళ పక్కన ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ మనం ఇప్పుడు వెస్టర్నైజేషన్ అవుతున్నాము, ప్రెగ్నెన్సీ ఉంటారు ఎస్పెషల్లీ మదర్స్, ప్రెగ్నెంట్ అయిన తర్వాత స్మోకింగ్ స్టాప్ చేయాలంటే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ ప్రయర్ టు దట్. ఓకే. అండ్ బికాస్ ప్రెగ్నెంట్ అప్పుడు స్మోక్ చేసిన పుట్టపై పిల్లల పైన కూడా you will have plenty of complications. It's not about you also, but your future also affecting. Correct. And ipudaka mana smoking ankunte andaru only lungs effect aithe anukuntunnam ani, but right now in Hyderabad you can see the infertility centers. Okay. Manam chinnappudu inni infertility centers levu kada, levu ippudu inni infertility centers unna Hyderabad lo, avunu infertility undi ante for male infertility kavachu female infertility kavachu because of smoking also your sperm count will come down drastically. సో నౌడేస్ వీఆర్ సీయింగ్ యంగ్ కపుల్ మ్యారీడ్ బట్ నో కిడ్స్ అండ్ దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఫర్ సర్వీసెస్. సో స్మోకింగ్ ఎఫెక్ట్ యువర్ స్పెర్మ్ కౌంట్ ఆల్సో. ఓకే. సో దట్ ఈస్ అ మేజర్ థింగ్. ఇప్పుడు మనకేం అనిపించదు అండి, ఎవరైతే దానికి ఎఫెక్ట్ అవుతారో అప్పుడు దే ఫీల్ బ్యాడ్ అనమాట. సో ఎర్లీగా స్మోకింగ్ స్టాప్ చేస్తేనే మనకు లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. కరెక్ట్. డోంట్ టేక్ రాంగ్ ఎగ్జాంపుల్స్. ఒకరికి బాగా జరిగింది అంటే మాత్రం అందరికి అదే జరుగుతుందని కాదు. డోంట్ టేక్ రాంగ్ ఎగ్జాంపుల్స్, బి ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ పీపుల్. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ ఇక ఫైనల్ గా చాలా మనకు చెప్పాలంటే స్మోక్ చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చుట్టుపక్కల బ్రదర్ సిస్టర్ వైఫ్ కిడ్స్ ఉన్నా కూడా జరిగిపోవాలి, ఎందుకంటే వీళ్ళకైతే ఎట్లనే హ్యాబిట్ జరిగిపోలేదు. అంటే కొంతమంది ఉంటారు కదా సార్, మనం చేయకూడదన్న. యు ఆర్ స్మోకింగ్ అన్నప్పుడు కిడ్స్ ముందు తాగదు కదా, బేసిక్ కామన్ సెన్స్ అది. లేడీస్ ఫీమేల్ ఉంటారు. సో బేసిక్ థింగ్, ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ అట్లీస్ట్ గివ్ రెస్పెక్ట్ అదర్స్. అంటే వాళ్ళని ఎఫెక్ట్ చేసుకోవాలి, యు ఆర్ డిసైడ్ ఫర్ దట్. అంటే ఈ రోజు కొత్త పాయింట్ నాకు కూడా తెలుసు కాబట్టి నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఏదైతే ఇప్పుడు బేసిక్ గా స్మోక్ చేస్తున్నారో ఈ చుట్టుపక్కల వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే అన్నోన్ పీపుల్ కూడా ఉండొచ్చు. జరిగిపోయి ఏమైనా చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టాప్ ఇట్, అదర్వైజ్ గివ్ డోంట్ స్మోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి అదర్ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి వాళ్ళు కూడా రియలైజ్ అయిపోవాలి, వీళ్ళు స్మోక్ చేసే కన్నా ఎవరైతే పక్కన ఉన్నో మాకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మేము కూడా చాలా జరిగిపోవాలి. ఇది చాలా పెద్దది ఈరోజు. ఓకే. సో బేసిక్ గా ఇంకా ఆల్కహాల్ రిలేటెడ్ కూడా ఏదైనా లంగ్స్ కి తోని కనెక్షన్ ఎఫెక్ట్ అట్లా ఏమైనా ఆల్కహాల్ ఉందండి. బేసికల్లీ ఇప్పుడు ఆల్కహాలిజం అనేది విల్ డిక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ. వెన్ ఎవర్ యువర్ ఇమ్యూనిటీ ఇస్ లోవర్ సైడ్, వాట్ హ్యాపెన్స్, యు ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. అంటే మనకి ఈజీగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎస్పెషల్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ అండి. టీబీ ఇన్ఫెక్షన్స్, మన ఇండియా ఇస్ టీబీ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. మనం లంగ్స్ తో అంటేనే మనకి చాలా మందికి గుర్తొచ్చేది టీబీ జబ్బు అనమాట, క్షయవ్యాధి అంటాం తెలుగులో. మనము ఇండియాలో వెరీ కామన్ అనమాట. మెజారిటీ ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో టీబీ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా అండి, లంగ్ ఇన్ఫెక్షన్స్. సో నాట్ ఓన్లీ టీబీ, ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వెరీ ప్రోన్ గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఆల్కహాల్ తాగే వాళ్ళకు గొరక ఎక్కువ వస్తుంది, స్నోరింగ్ అంటాం. ఇందాక మనం అనుకున్నాం మనం గాలి తీసుకోవాలి. సో స్నోరింగ్ అంటే అర్థం ఏంటి, గాలి లోపలికి ఎంటర్ కావట్లేదు బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, అప్పర్ ఏరియా అబ్స్ట్రక్షన్. మనం ఆల్కహాల్ రెగ్యులర్ నైట్ తాగడం వల్ల మన ఈ మజిల్స్ ఉంటాయి, మనకు ఈ మజిల్ టోన్ తగ్గిపోతుంది, ఆ మజిల్ లాక్స్ అయిపోతాయి. సో టంగ్ అనేది బ్యాక్ పడతా ఉంటుంది. సో గొరక స్టార్ట్ అవుతుంది. సో గాలి అనేది లోపలికి ఎంటర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే గాలి లోపలికి ఎంటర్ కాదో మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నువ్వు గాలి తీసుకోవట్లేదు, గెటప్. దాన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం. ఓకే. స్లీప్ యాప్నియాస్ వస్తాయి అనమాట. క్రానిక్ స్లీప్ యాప్నియా, లాంగ్ స్టాండింగ్ స్లీప్ యాప్నియా ఉందనుకోండి, అంటే మనం పడుకుంటాం అనుకుంటాం, నిజానికి మనం పడుకోవట్లేదు. వాళ్ళలో స్లీప్ స్టడీ అని టెస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ టెస్ట్ చేస్తే వాళ్ళు నైట్ అంతా టెస్ట్ చేస్తే 50-100 టైమ్స్ స్లీప్ యాప్నియాస్ ఉంటాయి. అంటే అన్ని టైమ్స్ నిద్ర లేస్తుంటారు. సో స్లీప్ అనేది ప్రాపర్గా మనం పడుకుంటాం, నిద్ర లేస్తాం మార్నింగ్, బట్ అలా కాదు. నిద్ర అనేది ఒక పద్ధతిగా సైకిల్స్ వైజ్ వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఆ సైకిల్స్ పాజ్ అవుతేనే మనకి బాడీకి కావాల్సిన అడిక్వేట్ రెస్ట్ అనేది దొరుకుతుంది. ఈ స్నోరింగ్ రిలేటెడ్ కూడా కొంతమంది మిత్ ఉంది సార్, వాళ్ళు ఇట్లా స్నోరింగ్ చేస్తుంటారు వాళ్ళకి ఎందుకు అని అంటే వాళ్ళు మంచి సైన్స్ చెప్తారు అనమాట. మేము పొద్దంతా కష్టపడి ఉన్నాం కాబట్టి అందుకోసమే ఆ స్నోరింగ్ అనేది మాకు ఎక్కువ వస్తుంటుంది అని అంటుంటారు. అగైన్ ఆల్ స్నోరర్స్ కి ప్రాబ్లం ఉందని కాదు, బట్ ఒబేస్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ డిపెండెన్స్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, కొంతమందికి బాడీ ఎంత సన్నగా ఉంటుంది ఇక్కడ లాగా ఉంటుంది. కొంతమందికి అనాటమికల్ డిఫెక్ట్స్ అంటాం, జా అనేది కొంతమందికి ముందుకు ఉంటుంది, కొంతమంది నెక్ షార్ట్ ఉంటుంది, కొంతమంది థైరాయిడ్ ఉంటుంది. వీళ్ళల్లో ఏమవుతుందంటే బై నేచర్గా
ఎయిర్వే ఎంటర్ అనేది సరిగ్గా కాదు, అది అవ్వకపోవడం వల్ల స్లీప్ యాప్నియాస్ వస్తాయి అన్నమాట. దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్ వాళ్ళు చేసుకోవడానికి? లేదండి, ఫస్ట్ మనం స్టడీ చేసుకోవాలి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ స్లీప్ యాప్నియా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అనాటమికల్ కాజ్ అనుకోండి, అంటే బోన్స్ వల్ల కావచ్చు, అక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, సర్జికల్ కరెక్షన్, ఆపరేషన్ చేస్తే ఆ సమస్య పోతుంది పూర్తిగా. ఒబేస్ ఉంది అనుకోండి, వెయిట్ తగ్గాలి, వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. వెరీ రేర్లీ మనం ఏం ఆప్షన్స్ తినప్పుడు కొన్ని సిపాప్ థెరపీ పెడతాం, వాళ్ళు నైట్ పూట ఒక మిషన్ ఇస్తాం పడుకోవడానికి, ఆ మిషన్ పెట్టి పడుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, లంగ్ ఫైబ్రోసిస్ అనేది ఏమైనా ఉందా సార్? లంగ్ ఫైబ్రోసిస్ ఫైబ్రోసిస్ జస్ట్ లైక్ మనకి వచ్చిన దెబ్బ దాకింది అనుకోండి, దెబ్బ మానిపోయిన తర్వాత మనకు ఒక మరకలా కనపడుతుందా, స్కార్. లంగ్ ఫైబ్రోసిస్ నథింగ్ బట్ స్కార్ ఇన్ లంగ్స్ అనుకోండి. ఓకే ఓకే. ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లంగ్ సివియర్ డ్యామేజ్ అయిన తర్వాత కొంతమందికి ఆ లంగ్ రికవర్ స్టేజ్ లో ఫైబ్రోసిస్ గా మారిపోతుంది, కొంతమంది కంప్లీట్ గా రికవర్ అవుతుంది, బట్ సమ్ పీపుల్ మాత్రం ఫైబ్రోసిస్ లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది పర్మనెంట్ స్కారింగ్ అన్నమాట. సార్ ఈ మధ్యకాలంలో హాయ్ నానా అని నానేది ఒక మూవీ వచ్చిందనమాట, అందులో పాపకి లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని చెప్పేసి ఒకటి డిసీజ్ అనేది ఉండే సార్. సో అది దాని తర్వాత చాలామంది గూగుల్ చేశారు, చాలామంది కనుక్కోవడానికి కూడా చూశారు. అంటే ఆ డిసీజ్ ఏంది, ఎట్లా వస్తుంది, అసలు ఏంటి సార్ అది? సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జెనిటికల్ డిసీజ్ అండి. ఓకే. జీన్ డిఫెక్ట్ వల్ల మనకు లంగ్ లో ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంటాం, అంటే ఫ్రీక్వెంట్ గా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్రాంకియోక్టాసిస్ అంటాం, లంగ్స్ లో చిన్న ఎయిర్వే డైలేషన్స్ అవ్వడము. లంగ్స్ ఏ కాదు, అదర్ సిస్టమ్స్ పైన కూడా సిస్టిక్ ఫైబర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట, మనకి లంగ్స్ ఒకటే కాదు, ఇట్స్ జెనిటికల్ డిఫెక్ట్ అన్నమాట. సో దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు అండి. బేసికల్లీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే జీన్ రీప్లేస్మెంట్ తయారు, అంటే అన్ని పైప్ లైన్లో ఉన్నాయి ట్రీట్మెంట్ గోల్స్ అనేవి. సో మెజారిటీ ఏంటంటే లైక్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అన్ ఆప్షన్, బట్ సినిమాలో చూపించినట్టుగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆ ఏజ్ లో చేసిన తర్వాత కూడా సక్సెస్ రేట్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు. లైక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ లాగా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ సిస్టిక్ ఇస్ అ జెనిటికల్ కండిషన్ అనమాట, బట్ ద ట్రీట్మెంట్ మెయిన్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ సపోర్టివ్ కేర్ లా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఇచ్చుకోవడం కానీ, యాక్టివ్ ఇన్ఫెక్షన్ అప్పుడు కొంచెం మనము యాంటీబాడీస్ వాడడం కానీ, కొన్ని ఎయిర్వే మాడ్యులేటర్స్ వాడడం కానీ, కొన్ని ఇమ్యూనిటీ కొంచెం మెడికేషన్ ఇవ్వడం కానీ, అట్లా ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్స్ వెరీ రేర్ డిసీజ్ అండి, నాట్ వెరీ కామన్ వన్. ఓకే. సో ఈ లంగ్ ట్రాన్స్ఫర్ కూడా బేసిక్ గా ఉంటుంది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ మనం పోస్ట్ కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈవెన్ మనం హైదరాబాద్ కూడా చాలా ఎక్కువగా చేస్తున్నాము. సో లైక్ పర్మనెంట్ లంగ్ ఫెయిల్యూర్ అన్నాం కదా, అవును, పేషెంట్ అయితే పర్మనెంట్ లంగ్ డామేజ్ అయ్యి ఉంటారు, లైక్ కంటిన్యూస్ ఆక్సిజన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. అవును. లైక్ 10 లీటర్స్ ఆక్సిజన్ తోటి ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేసుకుంటా ఉంటారు, కొంతమంది వెంటిలేటర్ పైన ఉంటారు లంగ్స్ దొరికేంత వరకు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, సక్సెస్ఫుల్ అవుతుంది కానీ, బట్ స్టడీస్ ఏమంటే 5 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ వరకు రకరకాల కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ సమ్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఈవెన్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. ది ప్రాబ్లమ్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ ఆర్గాన్స్ అన్నమాట. మనం లంగ్ డోనర్ కాలేము లంగ్ ట్రాన్స్ప్లాంట్ కి, క్యాడవర్ డోనరే కావాల్సి వస్తుంది. అంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ డొనేట్ చేయాలి, పేషెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ చేయాలి, అప్పుడు ఆర్గాన్ ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోగలగాలి. అండ్ ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారో, అంటే క్యాండిడేట్స్ ఐడియల్ అనమాట, ఎఫోర్డబిలిటీ ఉండాలి, వాళ్ళ తర్వాత పేషెంట్ జాగ్రత్త కేర్ తీసుకోగలగాలి, అవన్నీ చేసుకోగలిగితేనే ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. రైట్. ఈ మధ్యలో లంగ్స్ లో కూడా వాటర్ వచ్చినాయని అనేది కూడా నేను కొన్ని వింటున్నాను సార్. అంటే అసలు లంగ్స్ లో వాటర్ రావడం ఏంది అసలు? అంటే లంగ్స్ లో వాటర్ అంటే లంగ్స్ చుట్టుపక్కల ఒక చిన్న లేయర్స్ ఉంటాయండి, ప్లూరా అంటాం. ఓకే. ఆ ప్లూరాలో వాటర్ ఫామ్ అవుతాయి, దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాం. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ అగైన్, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు ఆర్ నాన్ కార్డియాక్ కాజెస్, ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా కానీ లంగ్స్ లో వాటర్ లాగా వచ్చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ లంగ్స్ లో వాటర్ లాగా వచ్చేస్తుంది, లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ లంగ్స్ లో వాటర్ లాగా వస్తుంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉన్నా కానీ లంగ్స్ చుట్టుపక్కల వాటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. లంగ్స్ లోపల వాటర్ అనేది ఎడిమా అంటాం, పల్మరీ ఎడిమా అంటాం, దట్ బికాస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లంగ్స్ లో వాటర్ లాగా వచ్చేస్తుంది. సో దానివల్ల పేషెంట్ పడుకోగానే ఆయాసపడడము, కూర్చోడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? అంటే డిసీజ్ ఓవర్గా అయిపోయినప్పుడు? లేదు, సీ లంగ్ క్యాన్సర్ క్యాన్ బి కమ్ అట్ ఎనీ ఏజ్ అనమాట. ఓన్లీ యంగ్ ఏజ్ రావచ్చు, నీకు స్మోకింగ్ హిస్టరీ ఉన్న రావచ్చు, స్మోకింగ్ లేకపోయినా రావచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ స్మోకర్స్కే రావాలని కాదు, ఈవెన్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ క్యాన్ కాజ్ ది ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఈవెన్ జెనిటికల్ కాజెస్ ఆల్సో బి దేర్ లంగ్ క్యాన్సర్. డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అని ఉంటాయి అనమాట. సో లంగ్ లో ఎక్కడైనా ఎఫెక్ట్ కావచ్చు. ఓకే. సో లంగ్ క్యాన్సర్స్ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. సో డిలే ఇన్ డయాగ్నోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లంగ్ క్యాన్సర్ తెలియాలంటే మనం పేషెంట్కి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది ఎర్లీగా. సో మనం ప్రతి పేషెంట్కి మనం సిటీ స్కాన్ చేయలేము.
సో కొన్ని కంట్రీస్లో కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు, అట్లీస్ట్ లైక్ హై రిస్క్ గ్రూప్ అనుకోండి, ఎవరైతే స్మోక్ చేస్తున్నారు ఆర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్లో ఎక్కువ పని చేస్తున్నారు, లైక్ గ్లాస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, సిలికా ఇండస్ట్రీస్ అంటే గ్యాస్ అంటే సిలికా అంటాం, వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ లంగ్ క్యాన్సర్స్ అనమాట. సో వాళ్ళకి స్క్రీనింగ్ అంటారు అనమాట. మళ్ళీ అలాగైతే అవేర్నెస్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ చేస్తుంటాము, అట్లా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్లో సిటీ స్కాన్ వాడతారు, దాన్ని లోడోస్ సిటీ అంటారు. అంటే ఉన్న సిటీ స్కాన్ రేడియేషన్ తగ్గించి లోడోస్ సిటీ స్కాన్ ద్వారా 3 ఇయర్స్కి ఒకసారు, 4 ఇయర్స్ 5 ఇయర్స్కి ఒకసారు అట్లా హై రిస్క్ కేటగిరీ పాపులేషన్ వాళ్ళకి ఆ స్కాన్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో పికప్ అవుతుంది. సో అదర్వైజ్ మనకి లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ రావాలంటే బైతం స్టేజ్ 3 స్టేజ్ 4 వెళ్ళిన తర్వాత నీకు సిమ్టమ్స్ మొదలైతాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ లంగ్ క్యాన్సర్, ఎర్లీ స్టేజ్లో పేషెంట్కి 0 సిమ్టమ్స్, ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో లంగ్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి ఎర్లీగా అంటే స్క్రీనింగ్ విత్ సిటీ స్కాన్. సార్ బేసిక్గా మనం వాట్ ఎవర్ ఈరోజు జీవిస్తున్నాం బికాస్ ఆఫ్ శ్వాస బ్రీతింగ్ వలన కదా. ఈ మధ్యకాలంలో బయట చాలా రోజుల నుంచి నేను వింటుంది ఏంటంటే, ఏదైతే గాలి ఈరోజు మనం బతికిస్తుందో ఆ గాలి కూడా కల్పితం అయిపోయింది. ఓకే, అంటే వాట్ ఎవర్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పాడైపోయింది ఈరోజు పొల్యూషన్. సో దీనివల్ల జనాలకి చాలా డిసీజెస్ అనేది వస్తున్నాయి, ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సో దానికోసం నాకు తెలిసిన కొన్ని సొల్యూషన్ రిలేటెడ్ ఏంటంటే, ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అని కొన్ని మిషన్స్ వచ్చినాయి సార్, సేమ్ కైండ్ ఆఫ్ ఒక ఇంట్లో ఒక రూమ్లో ఏసీ ప్లేస్లో అది ఉంటుందన్నమాట. సో అది ఫ్రెష్ ఎయిర్ అనేది ఇస్తుందని. ఓకే, సో అది నిజంగానే జనరల్గా అది వర్క్ అవుతుంది? ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడం కాదండి, మనం మామూలుగా బిఫోర్ దట్ ఒక చిన్న టాపిక్ అంటే పొల్యూషన్ అంటాం. పొల్యూషన్ అంటే మనం అందరూ అవుట్డోర్ పొల్యూషన్ అనుకుంటాం, అంటే బయట రోడ్డు పైన పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ అనుకుంటాం. అవుట్డోర్ ఎయిర్ అంటే బయట, ఇంటి బయట పొల్యూషన్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. బట్ మేజర్గా మనం పట్టించుకోండి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఎస్పెషల్లీ ఇన్ క్రౌడెడ్ ఏరియాస్ లైక్ సిటీ అర్బన్ ఏరియాస్లో. ది కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే వితౌట్ ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఉంటుంది, అండ్ మెజారిటీ పీపుల్ లైక్ ఏసీ వాడకం ఎక్కువ అయిపోయింది కాబట్టి క్లోజ్గా ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. సో మనం రైట్ ఫ్రమ్ కుకింగ్ గ్యాసెస్ నుంచి ఇంట్లో ఉన్న వరకు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది. సో లోపల పార్టికులేట్ మ్యాటర్ అంటాం, అంటే మన గంటలో మనం సపోజ్ ఇట్లా మనం బెడ్షీట్ దొరికిపోయినప్పుడు కానీ సన్లైట్లో వెళ్ళినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ కనపడతా ఉంటాయి మనకు, ఇట్స్ అ పార్టికులేట్ మ్యాటర్ అనమాట. మన లంగ్స్కి ఎలా అంటే అప్ టు 2.5 మైక్రాన్స్ పైన సైజ్ ఏవైతే ఉంటాయో మన గాలి పీల్చుకున్నప్పుడు ఆ సైజ్ పైన ఉన్నాయని లంగ్ ఫిల్టర్ చేస్తాయి, అంటే లంగ్లు అతకపోతాయి అన్నమాట. ఓకే ఓకే, పొల్యూటెన్స్ అంటాం. లెస్ దాన్ 5 మైక్రాన్స్ ఇంకా 2.5 తక్కువ ఉంటే కూడా కొంచెం మంది బయటకు వస్తే ఇంకా ఈవెన్ బ్లడ్ కలిసిపోతాయి. సో ఆ పొల్యూటెన్స్ అంటాం మనం. బయట మనం అవుట్డోర్ పొల్యూషన్ ఉన్నప్పుడు ఈ మధ్య అందరి సెల్ మొబైల్ ఉంది, వెదర్ రిపోర్ట్తో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని రాస్తారు. మనం ఇప్పుడు ఢిల్లీలో మనం అందరు వింటర్ సీజన్లో చూస్తాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెన్షన్ చేస్తారు, 350 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మీరు బయటికి రాకండి, స్టే అట్ యువర్ హోమ్, స్కూల్స్ కూడా హాలిడే ఇస్తారు, ఒకసారి మ్యాచ్ కూడా క్యాన్సిల్ చేశారు. ఎయిర్ క్వాలిటీ ఏంటంటే మెజర్స్ విత్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఓన్లీ అనమాట. అలాగే మన ఇంట్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకోవాల్సి వస్తుంది. మనము చూసుకోవచ్చు, డివైజెస్ ఉన్నాయి మనకు, పార్టిక్యులేట్ మ్యాటర్ డివైజెస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు అన్ని కార్స్ లో కూడా, జస్ట్ లైక్ కార్ కూడా ఇండోర్ ఎయిర్ కదండి, క్లోజ్ థింగ్, కార్ లో కూడా మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెన్షన్ చేస్తాడు అన్నమాట. బయట ఎంత ఉంది ఎయిర్ క్వాలిటీ, కార్ లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళకి ఈ ప్యూరిఫైర్స్ అనేది ఉపయోగపడతాయండి, ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ తగ్గడం అంటే ఎయిర్ ని ఫ్రెష్ చేయదు, లోపల ఉన్న ఎయిర్ లోనే ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ని ఫిల్టర్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. సో దానివల్ల ఎస్పెషల్లీ లైక్ ఆస్థమాటిక్స్, మనం సిఓపిడి బ్రాంకైటిస్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైర్స్ వల్ల చాలా వరకు బెనిఫిషియల్ అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడుకున్నాం కాబట్టి కొంతమందికి ఇది ఉంది ఆప్షన్ అని తెలిసింది సార్, బట్ ఆప్షన్ తెలియని వాళ్ళకి ఇప్పుడు క్లోజ్డ్ డోర్స్ ఉన్న వాళ్ళకి మొత్తం కూడా ఇట్లా అంటే వెంటిలేషన్స్ పగల లేని వాళ్ళకి, ఆ ఫ్యామిలీ ఒక పర్సన్ కదా అంటే చిన్నపిల్లల దగ్గర ఏజ్ పీపుల్ ఆ ఫ్యామిలీ అనేది ఇక సఫర్ అవుతుంది, సఫర్ అవుతారండి, సఫర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు కాకుండా ఇప్పుడు రైట్ నౌ మన ప్రతి ఇంట్లో ఒక చిన్న రీసెంట్ డేటా వచ్చింది న్యూఢిల్లీలో, లాస్ట్ మన లాస్ట్ డిసెంబర్ జనవరి ఆ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్ హ్యావ్ బ్రాంకైటిస్, ఎవ్రీ కిడ్ హ్యాడ్ బ్రాంకైటిస్ అనమాట. బ్రాంకైటిస్ అంటే ఆస్థమాటిక్ లైక్ సింప్టమ్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, వెదర్ వల్ల కావచ్చు. ఎవ్రీ హౌజెస్ నెబులైజర్, ఎవ్రీ కిడ్ రిసీవ్ 1 నెబులైజేషన్స్ పర్ ఇయర్ అట్లీస్ట్ 1 టైమ్ అంట. సో వెన్ వి డిస్కస్ విత్ పీడియాట్రిషియన్ దే ఆర్ సీయింగ్ ఎపిడెమిక్ ఆఫ్ బ్రాంకైటిస్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ చిల్డ్రన్స్, అంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు, డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, రైట్ ఫ్రమ్ హౌస్ నుంచి క్లాస్ రూమ్స్ దాకా ఇట్స్ ఎ క్లోజ్ థింగ్స్ ఓన్లీ, కంటిన్యూస్గా ఏసీలో ఉండము,
సో వాళ్ళ లంగ్స్ అనేవి చాలా అన్హెల్తీగా ఉంటున్నాయి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనమాట. సో ది బ్రాంకైట్ ఇస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్, దిస్ క్లోజ్ చాంబర్స్, ఇంట్లో ఉంటారు, బస్సులు స్కూల్ బస్సులో క్లోజ్ చాంబరే ఉంటుంది, ఎవరు క్లోజ్ బస్సులు ఎప్పుడు ఏసీ బస్సే ఉంటుంది, ఇంట్లో ఏసీ ఉంటుంది, స్కూల్ బస్సులో ఏసీ ఉంటుంది, ఈవెన్ స్కూల్ ఆల్సో ఏసీ ఉంటుంది. సో వాడు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆల్మోస్ట్ క్లోజ్ చాంబర్లోనే ఉంటాడు. కరెక్ట్. సో వీ హ్యావ్ సీన్ లైక్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ గోయింగ్ అనమాట. సొల్యూషన్ సార్, సొల్యూషన్ ఇస్ దట్ ప్రాపర్ వెంటిలేషన్, ఎక్స్పోజ్ టు ఎయిర్, ఎయిర్ ప్రాపర్ ఎయిర్. అగైన్ నువ్వు బయటకు వెళ్తే పొల్యూషన్ ఏ ఉందని అన్నారు. సో దెర్ ఇస్ బి ప్రాబ్లమ్. అండ్ వన్ సర్జన్ హ్యాస్ షోర్ ద లంగ్స్ అనమాట. హి డిడ్ ఆపరేషన్ ఇన్ 18 ఇయర్స్ బాయ్. హీస్ ఎ నాట్ ఎ స్మోకర్ బట్ ఈస్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ. ఈస్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ. హీ డిడ్ ఆపరేషన్ ఇన్ యంగ్ గై, అంటే యూ క్యాన్ సే దట్ వెరీ యంగ్ ఏజ్ అనమాట. సో మనము లంగ్స్ ఓపెన్ చేసిన తెలిసిపోతుంది లంగ్ కలర్ చూస్తే. లంగ్ కలర్ ఇస్ లైక్ ఇఫ్ యూ సీ అ 60 ఇయర్స్ లంగ్, అంటే మనం పొల్యూషన్ బాగా ఎక్స్పోజ్ అయితే ఎలా అయితే మార్పు వస్తుందో, వీ హ్యావ్ సీన్ దట్ లంగ్స్ ఇన్ ఎంగేజ్ ఓన్లీ. ఐ విల్ షేర్ దట్ వీడియో టు యూ. అంత ఎంగేజ్లోనే మన లంగ్స్ అనేది ఇండైరెక్ట్గా పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ డెఫినెట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ యువర్ బ్రీతింగ్ యువర్ ఎయిర్ ఇన్ దట్ సచ్ క్లైమేట్ అంటే సచ్ వెదర్ అన్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ స్మోకింగ్ అస్ సిగరెట్ డైలీ లైక్ 1 pack 2 packs అనమాట. ఈవెన్ ఎ కిడ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఎయిర్ అండ్ పొల్యూటెడ్ ఎయిర్. సో దానికి గవర్నమెంట్ పాలసీస్ మార్చుకోకపోతే గినా ఇన్ ఫ్యూచర్ విల్ సీ నెంబర్ ఆఫ్ రెస్పిరేటరీ కేసెస్ అనమాట. పాలసీ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం సెల్ఫ్ గా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవడం అండ్ పాలసీ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ ఫ్యూచర్ ఈ విధంగా పొల్యూషన్ పెరిగితే మాత్రం చాలా కష్టం. అంతే, ఇట్స్ నాట్ వైబుల్ సిటీస్ అనమాట. చాలా ఘోరంగా ఉంటుంది. సినిమాలలో కొన్ని 2050 అని చెప్పి చెప్తారు మొత్తం ఇట్లా ఆక్సిజన్. పాసిబిలిటీ ఇస్ దేర్ ఇఫ్ ఐ కంటిన్యూ అయితే గానీ పొల్యూషన్ వల్ల స్మోకింగ్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్మోకింగ్ చేసినట్టే ఆ గాలి దొరికితే స్మోకింగ్ చేసినట్టే వాడు. అందరు ఎక్స్పైరీ డేట్లు దగ్గర వాడు. ఈవెన్ ఫార్మసీ ఇండస్ట్రీ ఉంటుంది అనమాట, వాళ్ళ సేల్ రికార్డ్ ఉంటుంది. ఓకే, దే షోడ్ మీ వన్ రికార్డ్ అనమాట, హైయెస్ట్ సేల్ ఆఫ్ ఇన్హేలర్స్ అండ్ నెబులైజర్ ఇన్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా అనమాట. తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి ఈ సీజన్ లో ఎన్ని సేల్ పెరుగుతుందంటే. Everybody is using that. అంటే రేపటి రోజున అది కూడా మన దగ్గర ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు కూడా డెఫినెట్లీ సిటీ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అదే సార్, ఇప్పుడు సిటీ పెరుగుతుంది, హై రైస్ బిల్డింగ్లు స్పెషల్లీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో అయిపోయినాయి. సో అందులో వెంటిలేషన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే అంత కార్నర్స్ ప్యాక్డ్. సో యాజ్ ఫ్లోర్స్ వెళ్తున్నాయి ప్యాక్డ్ అయిపోతున్నాయి, కొంచెం భూమికి కూడా డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. సో న్యాచురల్ అక్కడ మట్టి లేదు, ఎయిర్ లేదు, ఏమీ లేదు, మొత్తం ప్యాక్డ్ ఇంటీరియర్ బ్యూటిఫుల్, మొత్తం ఏసీస్ ఇంక్లూడింగ్ వాష్రూమ్ దగ్గర నుంచి కూడా. సో కార్పెంటింగ్ వారు వాడతారు మొత్తం చెక్క, కార్పెంటింగ్, డీజిల్ వర్కింగ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అది కూడా ఒక కోర్స్ నీకు ఆస్థమాటిక్ కారణం అవుతుంది. లైక్ నీకు ఎవరైనా ఆస్థమాటిక్ అనుకోండి, 2 months ఆఫ్ ఫుడ్ అట్ హోమ్ లాగా మౌల్డ్స్ అంటాం. మౌల్డ్ అంటే చిన్న ఫంగల్ టైప్ ఇన్ఫెక్షన్, ఈజీగా వచ్చేస్తాం. ఎక్కువ డెట్ ఉన్నా కానీ, ఎక్కువ కార్పెట్స్ ఉండి, ఎక్కువ సోఫాస్ ఉండి, ఎక్కువ లావిష్ గా ఉన్నా కానీ అగైన్ లంగ్స్ ప్రాబ్లమే. ఈజీగా క్లీన్ చేసినట్టుగా ఉండాలి. నువ్వు రోజుకి 3 సార్లు మాప్ చేసినా ఇమ్మటి ఆరిపేటెడ్ గా ఉండాలి. అలా ఉండి ప్రాపర్ గా వెంటిలేషన్ ఉంటే చాలా వరకు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, లంగ్ డిసీజ్ చాలా తక్కువగా వస్తాయి. బట్ టూ మచ్ ఆఫ్ కార్పెట్స్, టూ మచ్ ఆఫ్ కార్పెంటరీ వర్క్, టూ మచ్ ఆఫ్ క్లోజ్ థింగ్, యు ఆర్ మోర్ డామేజింగ్ యువర్ సెల్ఫ్ అంతే. అండ్ ప్లస్ ఫ్యామిలీ ఆల్సో, స్పెషల్లీ ఇంకా యంగ్ జనరేషన్, యు ఆర్ డామేజింగ్ విత్ కాస్ట్. అంటే అన్ని లగ్జరీస్ పెట్టుకొని పాడు చేస్తున్నాం. లగ్జరీ పెట్టుకొని నీకు నువ్వే ఇబ్బంది క్రియేట్ చేసుకుంటున్నావు. Because of lack of awareness. So, సార్ ఇప్పుడు కార్లు ఎక్కగానే మనం డోర్ అనేది వేసేసుకుంటాం కదా. సో ఆల్రెడీ ఇప్పుడు అందులో ఉన్న ఎయిర్ అనేది కొంతమంది ఇట్లా చెప్పారనమాట, ఆల్రెడీకి ఎయిర్ అనేది కొంచెం అందులో అక్కడనే ఆగి ఇందాక మీరు అన్నారు కదా, కొంచెం ఎక్కగానే మిర్రర్ అనేది దింపుకొని అట్లీస్ట్ కొంచెం దూరం వరకు ఫ్రెష్ ఎయిర్ ఇచ్చిన తర్వాత గ్లాసెస్ విండోస్ క్లోజ్ చేసుకుని ఆ ఏసీ తీసుకోవచ్చు అని అన్నారు. ఇది ఎంతవరకు కార్లో వెళ్ళినప్పుడు యూసేజ్ ఉంటుంది అంటే, బేసికలీ సపోజ్ యువర్ ట్రావెలింగ్ ఆన్ సమ్ హైవే అనుకోండి, మనం వెంటనే మనము విండోస్ దించుకొని కొంచెం ఉన్నాక మనం ఎయిర్ సర్క్యులేషన్ రిపీట్ మోడ్, ఇన్నర్ మోడ్ కాకుండా అవుట్డోర్ మోడ్ కోరుకోవచ్చు. ఓకే, బట్ సపోజ్ యువర్ ట్రావెలింగ్ ఇన్ సిటీ, నువ్వు ఖచ్చితంగా నువ్వు కారులో ఉండి తిరాల్సింది, ఖచ్చితంగా కారులో ప్యూరిఫైర్ ఉండాల్సింది. అది లేకపోతే మాత్రం ఒక్కసారి నువ్వు సర్క్యులేషన్ మోడ్ ఆన్ చేసావు అనుకోండి బయట నుంచి, ఎమ్మటే కార్లో ఎయిర్ ప్యూరిఫైర్ లెవెల్స్లో నీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్తి చూపిస్తుంది. ఓకే, సో ఆ విండోస్ ఓపెన్ చేయడం కూడా ఎక్కడ ఓపెన్ చేయాలంటే ఇన్ ఏ ఓపెన్ స్పేస్ వేర్ దిస్ నథింగ్ పొల్యూషన్. అగైన్ నువ్వు విండోస్ ఓపెన్ అనేది నాకు లోపల గాలి బాగాలేదని ఓపెన్ చేసావు అనుకోండి, బయట పొల్యూషన్ లోపలికి ఎంటర్ అవుతుంది.
సో ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ ఏరియాస్. సపోజ్ గ్రౌండ్ లో ఉన్నావు అక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, బట్ యూ డోంట్ ఓపెన్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ వెహికల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు మాక్సిమం. సో ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కంగా కూడా ఓపెన్ చేయవద్దు, అంటే ఇఫ్ యూఆర్ ఇన్ హరియా. బట్ ఓన్లీ థింగ్ అంటే వేడి బికాస్ ఆఫ్ టెంపరేచర్ గురించి చాలా మంది ఓపెన్ చేస్తారు, తప్ప ఓపెన్ చేసిన అవసరం లేదు. ఓకే, కంటిన్యూ ఏసీ వాడడం ఇన్ కార్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, కంటిన్యూస్ ఏసీ ఇస్ ద మోస్ట్ కల్ప్రిట్ ఫర్ మెనీ లంగ్ డిసీజెస్. ఓ మై, బికాస్ టు బీ ఇన్ ఏసీ యూ షుడ్ బి ఇన్ ఎ క్లోజ్ చాంబర్, అండ్ జనరలీ పీపుల్ ప్రిఫర్ కోల్డ్ లైక్ డార్క్ ఎన్విరాన్మెంట్. సో ఆటోమేటికలీ యూ విల్ కట్ షార్ట్ యువర్ సన్లైట్ ఆల్సో. సో ఆటోమేటికలీ యువర్ విటమిన్ డి లెవెల్స్ విల్ కమ్ డౌన్, అండ్ విటమిన్ డి ఇస్ అ మేజర్ థింగ్ ఫర్ ఎనీ లంగ్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, సో విటమిన్ డిఫిషియన్సీ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు మేజర్ విటమిన్ డి అంటే ఈరోజు మొత్తం అవుట్ ఆఫ్ 100% 90-95% అందరికి విటమిన్ డిఫిషియన్సీస్ ఉంటాయి. డిఫిషియన్సీ ఉంది డిఫిషియన్సీ మొత్తం ఇండియాలో. యూఆర్ డిఫిషియంట్ అండ్ యువర్ ఇన్ ఇన్సైడ్ చాంబర్స్ అగైన్. సో డెఫినెట్లీ యూఆర్ ఇన్వైటింగ్ మోర్ అండ్ మోర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ అనమాట. ఓకే ఓకే. సో ఇంత మనం యాక్చువల్గా ఒక చిన్న స్టడీ చేసాం అనుకోండి, నో లంగ్స్ కెపాసిటీ అంటే కామన్గా ఇఫ్ యూ కంపేర్ విత్ డాటా ఓల్డర్ జనరేషన్ ఆల్రెడీ అవర్ లంగ్స్ కెపాసిటీ ఇస్ పూర్ ఉంది. డిసీజ్ ఏమి ఉండవలసిన అవసరం లేదు, బట్ యువర్ లంగ్ ఫంక్షన్ చేస్తే మీ లంగ్స్ కెపాసిటీ పూర్గానే ఉంటుంది. సార్ ఫైనల్గా మీరు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ని డైలీ చూస్తూనే ఉన్నారు, వాళ్ళు చూసిన తర్వాత మీకు డైలీ బాధేస్తుంటుంది, అంటే వాళ్ళు అక్కడ వరకు రాకుండా ఉండాలని అంటే, ఓకే మీరు డైలీ లైఫ్లో వీళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకుంటే లంగ్స్ అనేది ఇంకా హెల్తీగా ఉంటుంది, మనుషులు అనేది హెల్తీగా ఉండగలుగుతారు, అట్లాంటి ఫైనల్ మెసేజ్? మై సింపుల్ సజెషన్ టు ఆల్ పేషెంట్స్ ఈస్, పేషెంట్స్ కాదు జనరల్ పబ్లిక్, ఈస్ దట్ మెయింటైన్ సమ్ రొటీన్ యాక్టివిటీస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇట్స్ రొటీన్ యాక్టివిటీ ఎందుకంటారంటే, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి సమ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, రెగ్యులర్ వాకింగ్ చేసుకోవడం, ఇట్ షుడ్ బి రొటీన్ థింగ్, మనం స్పెషల్గా చేసినట్టుగా ఉండకూడదు. అండ్ డైటరీ హ్యాబిట్స్ అనమాట, రొటీన్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే అగైన్ బ్యాలెన్స్డ్గా మైక్రో న్యూట్రియన్స్ కోసం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి అండ్ ప్రాపర్ స్లీప్ అనమాట. వెన్ యూ హ్యావ్ డైట్, ఎక్సర్సైజ్, ఈ స్లీప్, ఈ మూడు ప్రాపర్గా ఉంటే మెజారిటీ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ఈ మూడు ప్రాపర్ వితౌట్ ఆల్కహాల్ అండ్ అడిక్షన్స్ అనమాట, అడిక్షన్స్ తగ్గించుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ యూనివర్సల్ రెస్పిరేటరీ హైజీన్ మెజర్స్ మనకు తెలుసు, కోవిడ్ టైంలో మనం పాటించాము, అది కూడా ఒక హ్యాబిట్గా మార్చుకుంటే వెన్ ఎవర్ గోయింగ్ ఇన్ క్రౌడ్ స్పేసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మాస్క్, శానిటైజర్స్ కొంచెం రెగ్యులర్గా వాడుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ అండ్ ఫర్ సొసైటీ ఆల్సో. యా, సో మేక్ ఏ రొటీన్ హ్యాబిట్, అంటే మనం ఏదో చేసినట్టుగా కాకుండా ఇది రొటీన్గా చేసుకోవాలి. లైక్ డైలీ నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అంటే, నేను ఫిజికల్ యాక్టివిటీ చేసినా అనుకోకూడదు, షుడ్ బి దేర్, అలవాటు పడిపోవాలి. డైలీ మార్నింగ్ నేను డైట్ తీసుకుంటున్నాను, డైలీ రెగ్యులర్గా ప్రొటీన్ డైట్ తీసుకుంటూనే ఉండాలి. నేను ఫ్రూట్స్ తినాను సార్, ఎప్పుడో ఒకసారి తింటాను, డైలీ ఫ్రూట్స్ వేసి తిను ఇవ్వడుతున్నాను నేను. డైలీ పడుకోవాలి ప్రాపర్గా. సో డైలీ ప్రాపర్గా పడుకోవాలంటే అట్లీస్ట్ ఇష్ట 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్. అగైన్ ఈజ్ యువర్ మొబైల్, సో ప్రాపర్గా ఎర్లీ స్లీప్, ఎర్లీ వేకప్ ఇస్ ద బెస్ట్ థింగ్ రైట్ నౌ ఆల్సో ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో. సో డైట్, రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్. సార్ కోవిడ్ టైంలో చాలామంది ఆవిరి పట్టడం ఇది చేశారు కదా సార్, సో ఇప్పుడు బేసిక్గా ఆవిరి పట్టడం అంటే అప్పుడు చేశారు వాట్ ఎవర్ రిలేటెడ్, ఇప్పుడు కొంచెం కొంతమందికి కోల్డ్ అయినా లేదంటే ఒక కాఫ్ అయినా ఈ ఆవిరి పట్టడం అనేది చేస్తుంటారు. సో ఈ ఆవిరి పట్టడం అనేది కోల్డ్ కాఫ్ అయినప్పుడే అది చేయడం మంచిదా మంచిది కాదా, లేదంటే జనరల్ టైంలో కూడా మనుషులు ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా ఏమైనా చేయాలా? అసలు ఈ ఆవిరి వెనకాల లంగ్స్కి ఇవన్నిటికి కనెక్షన్ ఏంది? అప్పర్ రెస్పెక్ట్ అంటే సైనస్ అంటాం, ఇవన్నీ సైనసెస్ అంటాం. ఓకే, మ్యాక్సిల్లరీ సైనస్, ఫ్రంటల్ సైనస్, ఎత్మో, అంటే ఇవన్నీ ఇవన్నీ బోన్సే, మన వాటి లోపల ఎయిర్ ఉంటుంది, ఇట్స్ నిమాటిక్ బోన్స్ అంటాం. అంటే మనం ఇప్పుడు మన హ్యాండ్ బోన్ ఉంది, లెగ్ బోన్ ఉంది, లోపల ఎయిర్ ఉండదు, దే ఆర్ కంప్లీట్లీ సాలిడ్ అనమాట. బట్ అవర్ స్కల్ ఇస్ నాట్ లైక్ దట్. టు మేక్ ఇట్ లైట్, ఇట్స్ ఎస్ కాల్ ఆల్మోస్ట్ లైక్ ఎయిర్ బోన్స్, నిమాటిక్ బోన్స్ అంటాం. ఓకే, సో బికాస్ ఆఫ్ మనం గాలి పీల్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎంత వేడి గాలి పీల్చుకున్నా అంతే వేడి గాలి లంగ్లోకి ఎంటర్ కాదు, బై ద టైమ్ ఇఫ్ ఎంటర్స్ ఇన్ యువర్ బాడీ ఎయిర్ విక్ మాడిఫైడ్ అంటే చల్లగైపోతుంది. ఎందుకంటే ఫ్లైట్ ఫ్రమ్ నోస్, మన నోస్ పని ఏంటంటే గాలి లోపల పోవడం కాదు, మన నోస్ పని ఏంటంటే దాన్ని హ్యూమిడిఫికేషన్ చేస్తుంది. ఓకే ఓకే, హ్యూమిడిఫికేషన్ చేస్తుంది, డ్రై ఎయిర్ ఉంటుంది, బట్ ఇక్కడ హ్యూమిడిఫై అవుతుంది, ఏమన్నా ఎక్కువ డస్ట్ ఉంది ఇక్కడ ఫిల్టర్ చేస్తే, మన నాస్టిల్స్ లో ఎయిర్ ఉన్నది ఫిల్టర్ చేస్తుంది, స్లాక్ లైక్ ఫిల్టర్. ఓకే, అగైన్ టర్మినేట్స్ ఉంటాయి పైన కింద, ఆ ఫ్లోని మాడిఫై చేస్తుంది, ఆ ఫ్లో మాడిఫైడ్ అవ్వడం వల్ల టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఓకే ఓకే, సో వెన్ ఎవర్ ఈ నాస్టిల్ ఫంక్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ
కామన్ కోల్డ్ చేసేటప్పుడు ఏమైద్ది అంటేగినా ఇక్కడ ఎక్కువ మ్యూకస్ సెక్రెషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మనకి మ్యూకస్ ఉన్నప్పుడు ఏమైద్ది అంటే ఈ ఫీల్ స్టఫీ అనిపిస్తుంది. సో ది స్టీమ్ ఇన్హలేషన్ రోల్ ఏముంటుందంటే టు మేక్ ద మ్యూకస్ క్లియర్, అంటే ఫ్రీగా క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్ప లోపల స్టీమ్ వెళ్ళి వైరస్ ఏం చంపదు, లోపల స్టీమ్ వెళ్ళి ఏం బ్యాక్టీరియా ఏం చంపదు, మీకు మ్యూకస్ ని క్లియర్ చేస్తుంది. లైక్ చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు సైనసెస్ క్లియర్ చేసుకోవడానికి, పొద్దున్న బ్రీతింగ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి, ఎందుకంటే సైనస్ క్లియర్ చేసుకోవాలి పట్టేసింది ముక్క అంతా అంటారనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగైన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఎక్కువ ఏసీలు ఉండడం వల్లనే. అండ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆల్సో మీరు బాగా పరిగెత్తండి ఒక 10 మినిట్స్, ఆటోమేటిక్ గా మీ సైనస్ ఓపెన్ అవుతాయి. ఓకే, మీరు పరిగెత్తిన తర్వాత మ్యూకస్ క్లియర్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఎనీ ఎక్సర్సైజ్ అగైన్ మ్యూకస్ క్లియర్ అవుతుంది మీకు. అంటే ఈ స్టీమ్ ఆవిరి పట్టడంలో కూడా అది ఓన్లీ వెన్ యూ హ్యావ్ స్టఫీ నోస్, లైక్ మ్యూకస్ ఎక్కువ ఉంది అది క్లియర్ చేసుకోవడానికి మాత్రమే. ఎస్పెషల్ చిన్నపిల్లలకి మనము అందరూ వాడతారు సెలైన్ డ్రాప్స్ ఇంట్లో స్ప్రే వాడతారు టు క్లియర్ ద థిక్నెస్ ఆఫ్ సెక్రీషన్స్. అంతే సింపుల్ థింగ్, స్టిక్కీ స్టిక్కీగా ఉంది ఏం చేయాలి దాన్ని, కొంచెం మ్యూకస్ దాన్ని కొంచెం బ్రేక్ చేయాలి, అది ఈజీగా బయట డ్రైన్ కావాలి, అది స్టీమ్ చేసే పని అనమాట. ఓకే, రెండోది వచ్చేసి దీంట్లో ఈ స్టీమ్ చేసే ఆవిరి పట్టే ప్రాసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో వేస్తారు వాడు, ఒకటి జెండా తెలిస్మా జెండు బామ్, ఇంకోటి జెండు బామ్ వేసుకోవద్దని ఎవరు అన్నారు. ఓకే, కాదు వేసుకున్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చెప్తాను నేను. ఓకే ఓకే, బేసికలీ లంగ్స్ అనేది సెన్సిటివ్గా ఉంటాయి. ఓకే, మనము మెంతాల్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి, కంటిన్యూస్ గా స్టీమ్ పెట్టి మనం పిలుస్తున్నప్పుడు ఆ స్టీమ్ లో లంగ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత లంగ్స్ కి ఇరిటేట్ అవుతుందండి. మనం ఏం కాదనుకుంటాం, జస్ట్ లైక్ ఇప్పుడు మస్కిటో కాయిల్ పెడతారు అంటే నీకు ఏం కాదంటే మస్కిటో కాయిల్ వల్ల లంగ్స్ రియాక్ట్ అవుతాయి. ఓకే, ఆల్అౌట్ పెడతాము, ఆల్అౌట్ వల్ల కూడా లంగ్స్ రియాక్ట్ అవుతాయి మనకు, బట్ మీకు అనిపించదు అంతే తప్ప దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీస్ గా. సో ఈ స్టీమ్ లో ఈ జెండమా మీరు వాడడం వల్ల కొన్ని మందికి కెమికల్ ఇమ్యూనిటీస్ లాగా వస్తుంది అనమాట, అంటే సడన్ గా ఆయస పడిపోయారు. ఒక అడ్మిషన్ కూడా అయింది ఐసీయూ అడ్మిషన్ బికాస్ ఆఫ్ చేసిన ఒకటే మిస్టేక్, స్టీమ్ ఇన్హలేషన్ విత్ జెండు బామ్ ల్యాండెడ్ ఇన్ ఐసీయూ. 3 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టే ఇన్ ఐసీయూ, 2 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టే ఇన్ రూమ్, ఇన్సూరెన్స్ కూడా లేదు, డయాగ్నోసిస్ లైక్ అక్యూట్ ఇమ్యూనైటిస్ బికాస్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్. ఓకే, లక్కీగా ఏం కాలేదు కానీ, బట్ 6-7 డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ చేసిన మిస్టేక్ ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ విత్ జెండు బామ్. జెండు బామ్ అంటే సో జిందా తెలస్మా, జెండు బామ్, పసుపు, ఇవన్నీ ఏం లేకుండా హాట్ వాటర్తో అది కూడా బేస్డ్ ఆన్ కొంచెం ఉంటే మనకి స్టఫీనెస్ లా అనిపిస్తుంది, మనకి నాసల్ క్లియరెన్స్ కోసం మాత్రమే తప్ప ఏదో లోపల వైరస్ చనిపోతుంది అనే మీద మిస్కాన్సెప్ట్స్ అనమాట. అది కూడా ఏమైనా ఉంటే డాక్టర్ కన్సర్న్ అయ్యి దాని తర్వాత బేస్డ్ ఆన్ మీ ఇన్పుట్ వల్ల అది చేయొచ్చు, అంతేగాని అట్లా రెగ్యులర్ స్టీమ్ ఏం లేకుండా ఉట్టి పెట్టుకోవాల్సిన అయితే అవసరం లేదు. స్టఫీగా నాసల్ స్టఫీనెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఇందాక టాపిక్లో ఈ 2-3 అన్నారు, ఆల్అవుట్ ప్లస్ ఇంకోటి వాట్ వి కాల్ కాయిల్, మస్కిటో కాయిల్స్, మస్కిటో కాయిల్స్. ఇది ఒకప్పుడు మస్కిటో కాయిల్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇంట్లో దోమలు, ఇప్పుడు ఆల్అవుట్లో వచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కువ వాడు, అప్పుడు ఏసీ లేదు కాబట్టి అది వాడేవాళ్ళు. ఇప్పుడు ఏసీ పెట్టుకుని మస్కిటో కాయిల్ పెట్టుకోమని చెప్పండి, ఇంపాసిబుల్, పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ పొగ అంతా ఆడే ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు సఫగేషన్ అవుతుంది. సో ఆబ్వియస్గా మస్కిటో కాయిల్ పెట్టుకోలేరు. సో కొంచెం లెస్ సఫగేటింగ్ థింగ్స్ వాడతారు ఇప్పుడు, లైక్ ఆల్అౌట్ వాడతారు. సో ఈ మస్కిటో కాయిల్ అన్న, ఆల్అౌట్ అన్న, వీటి వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంది. క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది, ఇందాక మనం అన్నాం లైక్ బ్రాంకైటిస్ అంటే మన ఆస్తమాలో ఇట్లా ఎయిర్వే డ్యామేజ్ అవుతుంది, ఆ ఎయిర్వే డ్యామేజ్ అవుతుంటుంది. డ్యామేజ్ సంఖ్యలో కూడా సార్, ఇప్పుడు ఈ ఆల్అౌట్ అన్నప్పుడు ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు. సో ఈ ముగ్గురికి ఒకే విధంగా జరగకుండా కొంచెం ఎక్కువనే జరుగుతుంది. నాట్ ఓన్లీ లంగ్ డిసీజెస్ అండి, మనము ఎనీ డిసీజ్ లైక్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ ఉంటాం, ఒకటి లెస్ దెన్ 5 ఇయర్స్, ఒకటి ఇంకోటి మోర్ దెన్ 60 ఇయర్స్ అంటాం. ఓకే, ఈ 2 ఏజ్ గ్రూప్స్ అనేది హై రిస్క్ గ్రూప్స్ అనమాట. ఓకే, ఎందుకంటే బిఫోర్ 5 ఇయర్స్ వరకు కూడా మనకు లంగ్స్ అనేవి అంత, మనం అన్ని ఆర్గాన్స్ అనేవి మనం పుట్టినప్పుడు అన్ని ఆర్గాన్స్ డెవలప్ అయిపోయి ఉంటాయి, కానీ లంగ్ అలా కాదు. అంటిల్ 7 ఇయర్స్ దాకా మనం పుట్టిన తర్వాత కూడా లంగ్ అనేది మెచ్యూరేషన్ వెళ్తూ ఉంటుంది. ఓకే, అంటే కంప్లీట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. అంటే ఎర్లీ ఏజెస్లో, బిలో లెస్ దెన్ 5 ఇయర్స్లో సపోజ్ కొంతమంది ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, అంటే నెల నిండకు ముందే పుడతారు వాళ్ళు, వాళ్ళకి లంగ్ ఇంకా అప్పుడు ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అయి ఉండదు, ఇంకా వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఈజీగా బారిన పడతారు. సో లెస్ దెన్ 5 ఇయర్స్ వాళ్ళకి మనం ఎందుకు వ్యాక్సిన్స్ ఇస్తాము, అన్ని వ్యాక్సిన్స్ ఏదైనా సరే లెస్ దెన్ 5 ఇయర్స్లోనే ఉంటాయి మెజర్ వ్యాక్సిన్స్ అనేవి, అంటే ఆ టైంలోనే పేషెంట్కి ఇమ్యూనిటీ కావాల్సి వస్తుంది. వన్స్ 5 ఇయర్స్ దాటిన తర్వాత నేచురల్గా మన బాడీనే మన వైరస్ ఎక్స్పోజ్ అవుతాం, మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో లెస్ దెన్ 5 ఇయర్స్ లోపల మాకు ఫ్రీక్వెంట్లీ మోర్ ప్రోన్ ఫర్ ఎనీ డిసీజెస్ అనమాట, లైక్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, దే ఆర్ ఎక్స్ట్రీమ్ స్టేజెస్ ఉంటాం. సో ఆ ఏజ్ గ్రూప్స్కే మనం వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తాం. ఓకే, యా,
యా ఇప్పుడు లంగ్స్ కూడా మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి, అడల్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు వ్యాక్సిన్ మీకు కావాలనుకోండి, మీరు తీసుకోవచ్చు. దానివల్ల సైడ్ ఏమి ఉండదండి, సైడ్ ఎఫెక్ట్స్ మాండేటరీ మాండేటరీ. ఇప్పుడు మన లైక్ ఇన్ఫ్లుయెంజా ఉందండి, ఫ్లూ షాట్ అంటాము. ఇఫ్ యూ గో టు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు కామన్ గా వేసుకుంటారు. బట్ కాబట్టి మేము చెప్తా ఉంటే రిస్కీ పాపులేషన్ లైక్ ఏజ్ లెస్ దెన్ 5 ఇయర్స్, ఏజ్ మోర్ దెన్ 60 ఇయర్స్, ఆర్ ఎవరికైనా లైఫ్ లాంగ్ మనకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం. దానివల్ల యూసేజ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు జనరల్ కామన్ పీపుల్ కూడా చెప్పిన వ్యాక్సిన్ ఇప్పుడు మీకు కావాలనుకుంటే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎనీ హాస్పిటల్ విల్ డివాండ్, చాలా హాస్పిటల్ క్లినిక్స్ లో ఉంటాయి. అడల్ట్ వ్యాక్సిన్స్ అంటాం లైక్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కి వ్యాక్సిన్ ఉంది, స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వ్యాక్సిన్ ఉంది, షింగిల్స్ అనే దానికి వ్యాక్సిన్ ఉంది. సో మనం హెప్టైటిస్ కి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇవన్నీ నిమోనియా, ఇవన్నీ వ్యాక్సిన్ ఆల్రెడీ అవైలబుల్, ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి. యు కెన్ హావ్ ఇట్, ఎనీబడీ కెన్ టేక్ ద వ్యాక్సిన్. బట్ ఎవ్వరికి దీని గురించి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేదు. ఫ్లూ షాట్ ఉంది, వెరీ కామన్ వ్యాక్సిన్ అన్నమాట. ఫ్లూ షాట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఏజ్ గ్రూప్ ఎనీ ఏజ్ క్యాన్ టేక్ ఇట్ అనమాట. ఎందుకంటే ఎవరైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయో, అప్పుడుదా మనకు కోవిడ్ తెలుసు. కోవిడ్ కి ముందర వచ్చిన ఎప్పటికే ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, స్వైన్ ఫ్లూ విన్నాం మనం 2009 లో. బిఫోర్ దట్ ఎక్కువ కోవిడ్ ముందు వచ్చిన మేజర్ ఎపిడెమిక్స్ మొత్తం ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్లనే వచ్చింది. అది స్టిల్ పర్సిస్టెంట్ గా ఉందనే ఉంది, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి కేసెస్, బట్ జనాలు వేసుకోరు. సో వేసుకోవడం ద్వారా వచ్చే వైరస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉందండి, వెరీ సేఫ్ వ్యాక్సిన్, యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఇట్స్ ఇయర్లీ వ్యాక్సిన్, ఎవ్రీ ఇయర్ షుడ్ టేక్ దట్ వ్యాక్సిన్. అంటే లైక్ ఈ సీజన్ లో మనం వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకుంటే అరౌండ్ ఏప్రిల్ మే లో తీసుకుంటే హోల్ ద ఇయర్ మీకు కవరేజ్ ఉంటుంది. ఓకే, సో దోస్ ఫర్ హై రిస్క్ గ్రూప్, ఫ్రీక్వెంట్ ట్రావెలర్, కోల్డ్ క్లైమేట్ వెళ్తున్నారు, యూ కెన్ టేక్ ద వ్యాక్సిన్. స్పెషల్లీ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ బాగుంటుంది. ఓకే, అడల్ట్స్ ఇప్పుడు జనరల్ గా కాఫ్ కంటిన్యూగా 1-2 డేస్ ఉంటే, లేదంటే కోల్డ్ 1-2 డేస్ ఉంటే, ఓన్ డాక్టర్స్ వీళ్ళు ఇంట్లో చాలు, అంటే వాళ్ళే ఓన్ డాక్టర్ లేదంటే పక్కనలో ఓన్ డాక్టర్ అనమాట వీళ్ళు, అంటే ఇమీడియట్ గా ఒక 10 సజెషన్స్ వస్తుంటాయి అనమాట. ఏది కోల్డ్ రాగానే, కాఫ్ రాగానే వీళ్ళు 10కి 10 ట్రై చేసేస్తారనమాట. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో మీరు కరెక్ట్ చెప్పండి, ఒక కోల్డ్, ఒక కాఫ్ జనరల్ గా బేసిక్ గా రాగానే అప్లైస్ టు అడల్ట్ ఆల్సో. ఓకే, మనం చెప్పింది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా వర్తిస్తుంది. దగ్గు జ్వరం రాగానే, గొంతు నొప్పి రాగానే యాంటీబయాటిక్ అవసరం లేదు. ఓకే, గివ్ సమ్ టైమ్ టు యువర్ బాడీ ఫర్ 2-3 డేస్, ఇట్ కమ్ డౌన్. బట్ ఎవరైతే కొంచెం హై రిస్క్ కేటగిరీ జనరల్ మెడిసిన్ లైక్ పారాసెటమాల్ అంటే పారాసెటమాల్ సిట్రజిన్ టాబ్లెట్ లైక్ కంజెషన్ గురించి వేసుకుని సరిపోతుంది. బట్ యాంటీబయాటిక్ అబ్యూస్ అనేది ఎలా ఉందంటే, అజిత్రోమైసిన్ అని ఒక యాంటీబయాటిక్ ఉందండి, గుడ్ యాంటీబయాటిక్, దాని రోల్ చాలా ఉంటుంది. కానీ జనాలకి యాంటీబయాటిక్ పేరు తెలుసు కానీ ఎందుకు వాడతాం తెలియదు. నా దగ్గరికి వచ్చేసరికి వారికి 5 డేస్ హిస్టరీ ఆఫ్ కోల్డ్ ఫీవర్ ఉంటుంది. బై దట్ టైమ్ ఈస్ యూజింగ్ అగ్మెంటిన్ అంటాడు, అమోక్సిక్లావ్ యాంటీబయాటిక్, అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్. బికాస్ ఆఫ్ పాజిటివ్ అవేర్నెస్ ఆఫ్ కోవిడ్, దిస్ యాంటీబయాటిక్ సర్క్యులేషన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఇన్ పబ్లిక్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ అనమాట. సో ఫీవర్ కాఫ్ రాగానే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చూస్తుంది అంటే కమ్యూనిటీ లెవెల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. సో పెద్దవాళ్ళలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ లైక్ డయాబెటీస్ ఉంది, లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైఫ్ లాంగ్ మనకి దీర్ఘకాలిక వ్యాధులు అంటాం కదా, వాళ్ళల్లో మాత్రమే కొంచెం కాషియస్గా డాక్టర్ సజెషన్ తోటి యాంటీబయాటిక్ వాడాలి. తప్ప ర్యాండమ్గా సెల్ఫ్ ప్రిస్క్రైబింగ్ యాంటీబయాటిక్ ఈజ్ మిత్, రాంగ్ సెన్స్ అనమాట. అంటే దానివల్ల యువర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హార్మింగ్ సొసైటీ ఆల్సో. ఎందుకంటే మనం యాంటీబయాటిక్ మనం వాడితే మనకే అవుతుంది అనుకుంటాం, బట్ యువర్ యూజింగ్ సమ్ యాంటీబయాటిక్, ఆ డ్రగ్ బాడీ నుంచి బయటకు ఎలా వెళ్తుంది, త్రూ యూరిన్ వెళ్తుంది, ఆ యూరిన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది, మళ్ళీ పబ్లిక్లో డంపింగ్ స్పేస్లో వెళ్తుంది, ఇంటి చెరువులోకి వెళ్తుంది, అక్కడ ఎవడో చేపలు పెంచుతాడు, ద్వారకి రెసిస్టెన్స్ వస్తుంది, గ్రౌండ్ వాటర్లో కలుషితం అవుతుంది. సో ఇండైరెక్ట్గా యాంటీబయాటిక్స్ మనము వాడకపోయినా కానీ అంటే చూస్తున్నాము, అంటే మనం ఒక పేషెంట్ మనకి లంగ్ ఇన్ఫెక్షన్ రాగానే టెస్ట్ చేస్తే కమ్యూనిటీ లెవెల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఈవెన్ సమ్ రేర్ బ్యాక్టీరియాస్ కూడా చూస్తాం కమ్యూనిటీ లెవెల్లో. సర్ప్రైజింగ్లీ ఒక పేషెంట్ నేను చూసిన ఎగ్జాంపుల్, హీఈస్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ హాస్పిటల్, హీ నెవర్ విజిటెడ్ ఎనీ హాస్పిటల్, ఆర్ హీ నెవర్ విజిట్ ఎనీ హాస్పిటల్స్ ఆర్ క్లినిక్ ఆల్సో. ఫస్ట్ టైం వాస్ హాస్పిటలైజ్డ్ వెన్ ఇట్ డిడ్ ఏ బ్రాంకోస్కోపీ, అంటే లాంగ్స్ లోపల ఒక స్కోప్ పాస్ చేసి నిమోనియా రెస్పాండ్ కాకపోతే టెస్ట్ చేశాను. అతనికి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ బ్యాక్టీరియా ఉందండి లోపల, అంటే ఆయన ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడలేదు, హాస్పిటలైజ్ అవ్వలేదు, మన ఆయనకి ఆ బ్యాక్టీరియా వచ్చిందంటే ఎక్స్పోజర్ ఎవరు అంటించి ఉండొచ్చు ఫస్ట్ థింగ్. బట్ ఆ కమ్యూనిటీ లెవెల్లోనే మనకి యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియాలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఓకే, అంటే
కమిటీలో ఉన్న బ్యాక్టీరియా ఎలా వస్తుంది? సపోజ్ ఒక పేషెంట్ హాస్పిటల్లో 10 డేస్ బయట ఉన్నాడు అనుకోండి, హాస్పిటల్లో ఉన్న బ్యాక్టీరియా ఆల్రెడీ డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది వాటి ఎక్స్పోజరింగ్. సో కమ్యూనిటీ లెవెల్లో కూడా బ్యాక్టీరియా బికమింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ముందు ముందు మాకున్న మేజర్ హర్డల్ డాక్టర్స్కి ఏదంటే చూసింగ్ ఆఫ్ యాంటీబయాటిక్, వీఆర్ ఫేసింగ్ వెరీ డిఫికల్టీస్ అనమాట. కొత్త యాంటీబయాటిక్స్ రోజుకి ఏం రావు, ఆల్రెడీ ఉన్న యాంటీబయాటిక్స్ మార్చి మార్చి రాసుకోవాల్సి వస్తుంది. సో డ్రగ్ రెసిస్టెన్స్ అనేది చాలా హెవీగా ఉంది, వీఆర్ ఫేసింగ్ షార్టేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ టు యూజ్ అనమాట, బికాస్ ఆఫ్ ఇర్రేషనల్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అట్ కమ్యూనిటీ లెవెల్ ఉంది. ఒకటి సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్, ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, లైక్ క్వాక్స్ అనమాట. ఈవెన్ ఇన్ సిటీ ఆల్సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్వాక్స్ అనమాట. వీ డోంట్ నో అబౌట్ యాంటీబయాటిక్స్, ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనమాట. దానివల్ల వీఆర్ డూయింగ్ మోర్ హార్మ్ టు సొసైటీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇన్ని గణం ఇన్సైట్స్ మీరు ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది చాలా మంది ఫ్యామిలీస్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వాట్ ఎవర్ సజెషన్స్ టిప్స్ ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఎక్సలెంట్గా లైఫ్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్సలెంట్గా ఫ్యామిలీస్ అనేది హ్యాపీగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ ప్లెజర్.